ప్రభు ప్రేరణతో మీకున్న ఓర్పుతో దేవుని యొక్క అంత్య దినాల బోధలు మీరందరూ సాగుతూ నిర్ణయం తీసుకున్న మీ నిర్ణయం బట్టి చాలా సంతోషం కలుగుతుందని, కొన్ని సంగతులు అర్థమయ్యేటట్టుగా, కొన్ని అర్థం కానిగా, కొంచెం ఇబ్బందిగా, కొంచెం కఠినంగా, కొంచెం అయోమయంగా బోధించిన ఓర్పుతో వింటున్న మీ సహనానికి దేవునికి స్తోత్రం. మీకు కూడా చాలా కృతజ్ఞతలు. మనం ముందుగా ప్రకటించుకున్నట్టుగా ప్రకటన గ్రంథంలోనికి మనం సాగుదాం ప్రేమైన వాళ్ళ. ఈరోజు కూడా కొంచెం ఉపోద్ఘాతంగా, కొంచెం పరిచయంగానే ఇంకొన్ని విషయాలు మేము మీ దృష్టికి తీసుకొని వచ్చిన తర్వాత, ప్రభు సెలవైతే వచ్చే వారం నుంచి ఇక చాప్టర్ 1 నుంచి స్టార్ట్ చేసుకొని ముందుకు సాగుతాం అండి. పరిచయంగా మీకు కొన్ని సంగతులను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఎందుకు పరిచయంగా ఈ సంగతులు మీతో వెల్లడిస్తున్నాను అనంటే, ఆ పుస్తకం పట్ల కనీసపు అవగాహన మీకు ఏర్పడడానికి, అంతే అవగాహన వచ్చటం. మన ఐడియాలజీ అంటే మన మనస్తత్వం ఎలా ఉంటుంది అనంటే, మనకు తెలిసిన విషయం అనుకోండి ఒక చెవి అటు పెడతాం ప్రియమైన వల్ల, మనకు తెలియదు అనుకోండి నాకేం అవసరం లే అనుకుంటాం. ఇక్కడ తెలిసిన విషయం తెలియని విషయం అండి, మనకు లోకంలో అన్ని తెలిసినవేనండి, మనకు వచ్చే పెద్ద సమస్య అదే. మనకి ఇప్పుడు తెలియని విషయం ఏంటో తెలుసా? దేవుడే ప్రియమైన వాళ్ళరా, నా మాటలు ఉన్న అర్థం మీకు అర్థం కావాలి, వెంటనే చెవి తీసేస్తామండి అక్కడి నుంచి. తెలుసా నేను చెప్తున్న మాట అబద్ధం కాదండి. దేవుని దగ్గర కూడా ఒక క్రైస్తవుని యొక్క వెతుకులాట ఎలా ఉందటండి అని దేవుడు ఏమన్నాడంటే, వివేకముతో నన్ను వెతుకువారు కలరేమో అని దేవుడు అనుకుంటున్నాడట. అంటే దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే, వివేకంతో దేవుని వెతకడం మన నుంచి కోరుకుంటున్నాడు. బట్ మనం చేస్తుంది ఏంటో తెలుసా అండి? నేను చెప్తున్న మాట అబద్ధం కాదు ప్రియమైన వాళ్ళ, మీ అంతరాత్మను సూక్ష్మంగా మీరు ఆలోచన చేయగలిగితే మీకు చెప్తుంది, లోకంతో దేవుడు ఎక్కడ కలిసి ఉన్నాడో ఆ సంగతులను వెతుక్కొని వాటిని అనుసరించేటువంటి అభిప్రాయంలోనికి ప్రస్తుత సంఘం దిగజారింది. మళ్ళీ ఈ మాట కొంచెం కష్టంగా ఉన్నా రిపీట్ చేస్తాను, లోకంతో దేవుడు ఎక్కడ కలిసిపోయి ఉన్నాడో ఆ అవగాహనలు ఆ సందర్భాలు ఎక్కడైతే ఉంటే వాటిని వెతుక్కొని అవి అనుసరించేటువంటి దిగజారుడుకు సంఘం దిగిపోయిందండి ఇప్పుడు. అందుకోసం ఈరోజు బోధ అంతా కూడా ఎలా ఉంది అని అంటే, లోకానికి చాలా సిమిలర్గానే ఉంది ప్రియమైన వాళ్ళ. ఇంత స్ట్రాంగ్ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు నిన్నే తెలిసిందండి నా ఫెయిత్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటో. నిన్న యూత్ మీటింగ్లో మీ అందరం కూర్చున్న తర్వాత అప్పుడు అర్థమైంది ప్రియమైన వాళ్ళారా, ఓ ఇంత మార్వేషం వచ్చింది మాలవుడికి. అయ్యో జాయిన్ అవ్వలేము పెద్దవాళ్ళందరూ మీరు మిస్ అయ్యారు నిజం. క్లియర్గా నాకు ఏమర్థమైందో తెలుసా అండి, లోకంతో దేవుడు ఎక్కడైతే ఏకీభవించాడో వాటితో ఆ సందర్భాలు వెతుక్కొని అందులో సాగుతున్నాను నేను. అది యూత్కు బాగా చెప్పాడండి నిన్న దేవుడు. ఈరోజు చర్చ్ కూడా అక్కడికి దిగిందండి. ఈ సందర్భం మీ వినికిలో నేనెందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం వినబోతున్న ఈ ప్రియమైన వాళ్ళారా, లోకంతో దేవుడు కలిసిపోయే విషయాలు కావండి, అసలు కానీ కావు. లోకంతో దేవుడుకు కలిసిపోయిన సంగతులు కావు, లోకానికి పైనున్న దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడబోతున్నాం కనుక వెంటనే మన చెవి పక్కకి వెళ్ళిపోతుంది. ఇది మనది కాదు కదా, బట్ ఆ శోధన మీకు ఉండదు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు నుంచి చర్చ్లో ఒక చిన్న ప్రేయర్ స్టార్ట్ చేద్దామండి. దుష్టుని అనేకమైన శోధనలను బట్టి చాలా చర్చ్ చైర్లు ఖాళీగా ఉంటున్నాయండి చర్చ్. నిజం సరే, వాళ్ళ అనారోగ్యాలు వ్యక్తిగతమైన కారణాలకు దేవుడు వారికి తోడు చేస్తాడు, కానీ అట్లీస్ట్ ఒక చర్చ్గా ఒక బాధ్యత తీసుకుందాం ప్రియమైన వాళ్ళ. నేను కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నాను, దుష్టుని శోధనలను బట్టి ఇక్కడ కూర్చోకుండా కొన్ని చైర్లు ఖాళీగా ఉండకుండా వారిని నడిపించేటట్టుగా ప్రార్థనలో పెడదామండి. ఇది ఒక ఇంటర్సెషన్గా యాడ్ చేసుకుందాం, విజ్ఞాపన ప్రార్థనగా ఈ వరం అంతా చేద్దాం ప్రియమైన వాళ్ళ. దాని వెనుక నేను బలంగా అర్థం చేసుకుంటున్నాను కొన్ని విషయాలని, అపవాది అభ్యంతరాలు చాలా కలుగుతున్నాయి, చాలా కలుగుతున్నాయండి. అది దేవుడే వాళ్ళకు వెలివ్వాలి, మన ప్రార్థన వారికి సహాయం చేయాలి ప్రియమైన వాళ్ళు. మళ్ళీ వెనకొద్దామండి, కొంచెం మిమ్మల్ని బయట తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు మనం చూడబోతున్న సందర్భాల విషయంలో మనకు ఏమర్థం అవుతుంది అని అంటే, ఇవి మనకు అర్థం కానివని మన చెవు పక్క పెట్టదు, ప్లీజ్ కొంచెం ఏకాగ్రత పెట్టి మనం వినాలి. ఈ పుస్తకం మీద పరిచయం ఏర్పడింది అనుకోనికి మనకు ఒక చిన్న అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత మనలో ఏం మొదలవుతుంది అంటే, ఓ ఇది నాకు తెలిసిన సంగతే కదా, అయితే వింటాను ఇప్పటి నుంచి. అది కలగడానికే లాస్ట్ వీక్ ఈ వీక్ యూస్ చేసుకుంటున్నాను నేను. ప్రకటన గ్రంథంలో ఉన్న పెద్ద కన్సెప్షన్ ఏమిటి అని అంటే, ఇది మనకు అర్థం కాంది, ఇది మనకు సంబంధం లేదు, ఇది దీంట్లో మనకు తల పెట్టలేదు, పక్కకి వెళ్ళిపోదామని అందరికీ ఉంటుందంటే, నాకు కూడా ఉండే ఒకప్పటి వరకు. ఇప్పుడు దాని పరిచయం ఏర్పడిన తర్వాత అండి, ఇప్పుడు ఎప్పుడు దానికి సంబంధించిన సందర్భం విన్నా, బోధ విన్నా, చిన్న ఆర్టికల్ చదివినా ఇది నాకు అర్థమయ్యే విషయం అని మనసు నిలుస్తుందండి అక్కడ. దానికోసం ఈ పరిచయాలన్నీ
పైన వారంలో ఒక స్మాల్ రీక్యాప్ చిన్నగా గుర్తు చేస్తానండి. పైన వారం మనం విన్నది ఏం మీకు పరిచయం చేశాను ప్రకటన గ్రంథం గురించి పోయిన వారం అంటే ఇది ఏ విధంగా రాయబడిందో మీతో చెప్పాను. ఏ విధంగా రాయబడింది, ఎందుకు రాయబడింది అని, ఏ విధంగా రాయబడింది అన్న దగ్గర మీతో ఏం చెప్పాను అంటే దీంట్లో అనేకమైనటువంటి గుర్తులు ఉన్నాయి, అనేకమైన అంకెలు ఉన్నాయి. సందర్భానుసారంగా కంటే కొంచెం ముందుకి వెనక్కి పోతున్నటువంటి వాక్యానుకరణ ఉంది. ఒక విధంగా గ్రామటికల్గా ఏం అనుకూలంగా ఉండదండి ఈ బుక్, కొంచెం ముందుకు వెనక్కి అటు ఇటుగా రాయబడి ఉంటుంది. బట్ దాన్ని అర్థం చేసుకున్న విషయంలో మరి ఏ విధంగా మనం ప్రొసీడ్ అవ్వాలి అంటే కొన్ని గుర్తు చేశాను మీకు. ఏం గుర్తు చేశాను అంటే కొన్ని నేరుగా తీసుకోవాల్సినవి ఉన్నాయి అందులో, కొన్ని ఇంకొక సందర్భాన్ని వివరించుకుంటూ వెళ్తే అర్థమయ్యేటివి ఉన్నాయని చూపించాను, కొన్ని ఇంకొక దగ్గర రాయబడినవి సరిపోల్చుకుంటే తెలిసేటివి ఉన్నాయని కొన్ని చెప్పాను, కొన్ని అయితే ఇక మనం చేసేది ఏం లేదు నేరుగా తీసేసుకోవడమే. కొన్ని ఇలా మనం ఆలోచించుకున్నాం ప్రేమైన వాళ్ళు. ఈరోజు కూడా ఇంకొంచెం ముందుకు వెళ్తానండి దాని విషయంలోనే. ఒక డౌట్ ఏమొస్తుంది అనంటే మరి రాసినప్పుడు ప్రాపర్గా రాసుంటే అయిపోయేది కదా, ఇన్ డీటెయిల్డ్గా వివరించి రాసుంటే అయిపోయేది కదా. అంతే కదండి, ఇంత మిస్టరీగా ఈ బుక్ పెట్టడం ఎందుకు? గాస్పల్ రాసిన యోహాను గారు సువార్తను రాశారు, అంత ఇన్ డీటెయిల్గా ఈ బుక్ను కూడా రాయొచ్చు కదా. అంటే మనం గుర్తు చేసుకున్నాం పోయిన వారం సింపుల్ థింగ్ ఏమిటి అంటే ఆయన మళ్ళీ రీకరెక్ట్ చేయడానికి ఆప్షన్ లేదు ఆయనకి. ప్రభు అన్నమాటే స్థిరంగా, ఇందులో నువ్వు ఏమైనా కలిపినా, ఇందులో ఏదైనా తీసేసినా, ఇందులో రాయబడిన తెగుళ్ళన్నీ వస్తాయి. సో ఆయన ఒకటే డిసైడెడ్, దీన్ని మళ్ళీ రీకరెక్ట్ చేయొద్దు. అప్పుడు మనకు క్వశ్చన్ రైజ్ అవ్వాలి, రాస్తున్నప్పుడే ప్రాపర్గా రాయొచ్చు కదా, అంతే కదండి, ఎప్పుడు మళ్ళీ కరెక్షన్ అవసరం చెప్పండి. అంతా గందరగోళంగా గజిబిజిగా రాసిన తర్వాత మళ్ళీ కరెక్షన్ అవసరం, రాస్తున్నప్పుడే సిస్టమేటిక్గా గ్రామటికల్గా సందర్భానుసారంగా ఫేజ్ బై ఫేజ్, ఫేజ్ బై ఫేజ్ హెడ్డింగ్ టైటిల్ ఇవన్నీ పెట్టి ఇప్పుడు ప్రసంగాలు చెప్తున్నట్టుగా రాయొచ్చు కదా యోహాను గారు, సింపుల్ అయిపోయేది కదా. ఒక సేవకుడు చెప్పాడండి ఈ బుక్ ఇలా ఎందుకు రాయబడింది అన్నప్పుడు ఆయన చెప్పిన ఆ చిన్న ఇల్లుస్ట్రేషన్ ఉపమానం చాలా బాగా అర్థమైంది ప్రేమైన వాళ్ళు. ఇప్పుడు మన అందరం అండి పెన్ను డైరీ వదిలేసాం కదా, ఒకప్పుడు బాగా రాసేదండి, విపరీతంగా రాసేది. సరే ఇప్పుడు కారణాలు ఏమున్నాయో తెలియదండి, కారణాలు ఏదన్నా అందులో బద్ధకం ఉందంటే మాత్రం అండి దేవుడు మనల్ని అసలు క్షమించడండి. నేను నిజాయితీగా మీతో చెప్తున్నాను, ఒకప్పుడు చాలా సిన్సియర్గా నేను కూడా రాశాను ప్రేమైన వాళ్ళు, బద్ధకం ఉందంటే మాత్రం దేవుడు క్షమించడండి, నిజం చెప్తున్నాను. ఇంకొక మాట కూడా చెప్తానండి, నేను ఇప్పటికీ రాసుకుంటున్నాను, ప్లీజ్ కొన్ని వాక్యాలు రాసుకోండి ప్రేమైన వాళ్ళని. హోంవర్క్ బుక్ మనతో ఉండాలండి, అప్పుడప్పుడు హోంవర్క్ బుక్ అనేది మనతో ఉండాలి, కొంత మనల్ని బుద్ధిలోనికి నడిపిస్తుంది ప్రేమైన వాళ్ళని. యోహాన్ గారు కూడా చూస్తున్నాడండి దర్శనాలు, ఒకవైపు కళ్ళలో ఆయన ఆయనకు దేవుడు చూపిస్తున్నవి చూస్తున్నాడు, ఇంకొక వైపు దూతలు చెప్తున్నవి ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నాయని రాస్తున్నాడండి. ఒక విధంగా చెప్పాలంటే ఇదే తీసుకుని లిటరల్గా ఇప్పుడు నేను ప్రసంగం చెప్తున్నప్పుడు మీరు రాయాలని డైరీ పెన్ పెట్టుకుని రాసుకుంటా, అంటే ఫస్ట్ వర్డ్ నుంచి లాస్ట్ వర్డ్ వరకు రాయాలని డిసైడ్ అయ్యి రాస్తున్నారనుకోండి, గబగబగబగబ రాసుకుంటూ వెళ్ళిపోతున్నారనుకోండి, నా వాక్యాలన్నీ మీరు రాయలేరండి. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా మన డైరీ, అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కొంత మీకు కీవర్డ్గా కనపడ్డాయన్ని డీటెయిల్గా రాయడానికి ట్రై చేస్తుంటారు, కొన్ని ఎగిరిపోతుంటాయి, కొన్ని కొట్టేస్తుంటాం, కొన్ని డిఫరెంట్గా కొన్ని పదాలు మిస్ అవుతుంటాయి. ఒక విధంగా చూస్తేనండి అది మళ్ళీ ముందు పెట్టుకొని ప్రసంగం అంతా రాసామంటే రాయలేమండి మనం. అది ఏ విధంగానైతే ఒక గ్రామర్ వైజ్గా ప్రాపర్గా ఉండదో, ఒక విధంగా పదాల వైజ్గా ప్రాపర్గా ఉండదో, ఈ రెవల్యూషన్ బుక్ కూడా యోహాన్ గారు రాస్తున్నప్పుడు దాని అవుట్పుట్ ఇలానే వచ్చింది ప్రేమైన వాళ్ళ. ఇది ఎందుకు ఒక సిస్టమేటిక్గా లేదు అని అంటే చూస్తున్నట్టు వెంట వెంటనే రాస్తున్నాడు కనుక కొన్ని ఎగిరిపోయాయండి, కొన్నిసార్లు మిస్ అయ్యేసరికి కొన్ని ఆల్మోస్ట్ 2 times వస్తుందండి, దూతే యోహాన్ గారిని టచ్ చేసి మళ్ళీ ఇది నువ్వు రాయి అంటుందండి. ఒక విధంగా ఆగిపోయినట్టుగా కనపడతాయి కొన్ని 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 దగ్గర. ఎందుకు ఈ బుక్ ఈ విధంగా ఉందంటే మీకు చెప్తున్నాను ప్రియమైన వాళ్ళరా, యోహాన్ గారు ఏదైతే చూస్తున్నారో ఏదైతే వింటున్నారో అదంతా రాస్తున్నాడు కనుక వెంట వెంటనే అన్నిటినీ అంత లైన్ వైజ్గా రాయలేకపోయాడండి. అందుకోసం ఈ బుక్ ఈ విధంగా ఉంది. ఇది చాలా బాగుంటుందండి మీ మనసులో పెట్టుకుంటే చదువుతున్నప్పుడు, చాలా వెంట వెంటనే భూ సంబంధం ఏంది రాస్తుండగానే వెంటనే మరి పరలోక సంబంధం ఏంది రాస్తుంటాడు, పరలోక సంబంధం ఏంది చెప్తుండగానే వెంటనే అది అక్కడ సడన్ గా క్లోజ్ చేసినట్టుగా క్లోజ్ చేసి వెంటనే మళ్ళీ భూ సంబంధం ఏందని షిఫ్ట్ అవుతుంటాడు. ఎందుకు ఇలా జరిగింది అని అంటే అంతే, ఇప్పుడు ప్రసంగం చెప్తున్నప్పుడు మీరు రాస్తే ఏ విధంగానైతే ఉంటుందో యోహాన్ గారి ఫేజ్ కూడా అంతేనండి. మీకు డౌట్ రావాలి, పద్మాస దీపంలో ఉన్నాడు కదా, అక్కడ కూర్చొని దర్శనం కలిగింది, అక్కడ నుంచి రిలీజ్ అయిన తర్వాత కదా ఆయన రాసింది, అంతేనండి. ఆయన ఈ దర్శనం కలిగినప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే మనం ఫస్ట్ చాప్టర్లో చూస్తాం, తర్వాత పద్మాస దీపంలో ఉన్నాడు, మరి అక్కడ ఉన్నప్పుడు దర్శనం కలిగింది,
మరి ఇది రాసినప్పుడు ఎక్కడి నుంచి రాసి దాని నుంచి విడుదల నుండి ఎఫ్ఎస్సి పట్టణానికి వచ్చి ఆయన ముగింపులో ఎఫ్ఎస్సి దగ్గర ఉన్నప్పుడు రాశాడు. ఇది ఒక చరిత్ర పైన పరమైనటువంటి ఒక ఎవిడెన్స్ అనుకోండి. అప్పుడు మనకు డౌట్ రావాలి, అక్కడ చూసింది ఇక్కడ కూర్చొని రాస్తున్నప్పుడు అప్పుడేం డీటెయిల్గా రాయొచ్చు కదా. దీనికి రెండు అవగాహనలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏమిటి అంటే, అది ఆయనకు దర్శనం కలిగిన ఆ పద్మాసు దీపం నుంచి సంఘాలకు పంపబడిందని నేను నమ్ముతున్నానండి ఈ పత్రిక. మళ్ళీ అక్కడ కూడా ఒక చోట డౌట్ ఉందండి, జైల్లో ఉన్న ఆయనకు పెన్ ఎక్కడిది పేపర్ ఎక్కడిది రాసి పంపడానికి, అదంతా నాకు తెలియదు ప్రియమైన వాళ్ళ. బట్ ఇది మళ్ళీ అక్కడ నుంచి విడుదల నుండి ఎఫ్ఎస్కి వచ్చి ఆయన నార్మల్గా ఉన్నప్పుడు రాశాడనేది మాత్రం ఎందుకు నాకు అంత అది బిలీవబుల్గా అనిపించలేదండి. ఇంకొక ట్రూత్ కూడా దీని వెనుక ఉంది అంటే, ఈ ప్రకటన గ్రంథం అనేదండి యోహాను గారు రాసిన తర్వాత 7 సంఘాలకు పంపమంటాడు కదా, ఈ 7 సంఘాలకు పంపించింది మనుషులతో అయితే కాదండి. బైబిల్లో మనకు లిటరల్గా చెప్పింది ఏంజిల్స్తో ప్రియమైన వాళ్ళు, దూతలు తీసుకొని వెళ్ళాయి. సో అది ఇంకొక స్ట్రాంగ్ విట్నెస్ ఉంది ప్రియమైన వాళ్ళ. సరే ఎలా చేరింది అనేది మనకు మిస్టరీ, 2000 వెనక కదా ఏం జరిగిందో మనకు తెలియదు. బట్ ద థింగ్ ఏంటి అంటే, ఇది ఎందుకు ఇలా ఉంది అంటే, యోహాను గారు చూస్తున్న వెంట రాస్తున్నాడు కనుక కొన్ని మిస్ అయ్యాయి, కొన్ని మర్చిపోయాడు, కొన్ని ఏ రాయడానికి ఎందుకంటే విచిత్రమైన ఆకారం, దాన్ని ఏమైనా అబ్రివేట్ చేస్తారు చెప్పండి. సో కొంచెం అన్ని అబ్రప్ట్ కట్స్ ఉంటాయి అన్నమాట, అన్ని సడన్ కట్స్ ఏర్పడ్డాయి ప్రియమైన వాళ్ళు. ద థింగ్ ఇస్, మనం డైరీ రాస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అలా సింపుల్. మీకు ఒక చిన్న అనాలజీ ఇచ్చాను దాని ముందు మీ మైండ్లో ఉండడానికి. ఇంకొంచెం చూద్దాం ప్రియమైన వాళ్ళు, ఇది ఈ విధంగా ఏ విధంగా రాయబడింది అంటే కొంత లేయర్ మీకు అర్థమైంది. ఎందువరకు రాయబడింది అంటే, పోయిన వారం మీకు కొంత చెప్పి నేను మధ్యలో ఆపాను వచ్చే వారం కోసం. ఎందువరకు రాయబడింది అంటే, ఇది క్రైస్తవులకు ఓర్పు కొరకు రాయబడిందని మీతో చెప్పాను. ఓర్పు నిమిత్తము, ఓర్పు నిమిత్తం ఎందువరకు రాయబడిందన్న క్వశ్చన్ ఇంకా డీటెయిల్గా మనకు అర్థం కావడానికి ముందు ఇంకొక క్వశ్చన్ కూడా మనకి ఏం రావాలి అని అంటే, సపోర్ట్కి ఎవరికి రాయబడిందో తెలిస్తేనండి ఎందుకు రాయబడిందో ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి మనకి. ఎవరికి రాయబడింది స్ట్రైట్గా చెప్పేస్తాను ప్రియమైన, ఇందులో మిస్టరీ అయితే లేదండి. ప్రకటన గ్రంథం అనేదండి కేవలం విశ్వాసులకు మాత్రమే రాయబడింది. జాగ్రత్తగా ఈ పదం వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మీలో చాలామందిని డిస్టర్బ్ చేస్తుంది. మీరు ఫేవరెట్గా ఫీల్ అయ్యేటువంటి ప్రీచర్ల బోధన కూడా వ్యతిరేకిస్తుంది. ఈ చిన్న పదమే, ఏ పదం అంటే, ఈ ప్రకటన గ్రంథం అనే పుస్తకం ఎవరికి రాయబడింది అంటే విశ్వాసులకు మాత్రమే, నాట్ ఈవెన్ జ్యూస్. అంత స్ట్రాంగ్ ఎందుకు చెప్తున్నావు బ్రదర్ అంటే, అపోస్తుల కార్యం నుంచి నేను ఒకటి నేర్చుకున్నానండి. అపోస్తుల కార్యం నుంచి నేనేం నేర్చుకున్నాను అంటే, విశ్వాసులు ఉన్నారు అవిశ్వాసులు ఉన్నారు నాకు అర్థమైందండి. అవిశ్వాసులైన యూదులు పలుమార్లు పౌలు గారిని హింసించిన భాగాలు మనకు బైబిల్లో కనపడతాయండి. బైబిల్లో వాళ్ళ గురించి పరిచయం చేస్తున్నప్పుడు బైబిల్లో రాయబడిన ఏంటంటే, కొంతమందిని పోగు చేసుకున్నారట వాళ్ళు ఎవరు అని అంటే అవిశ్వాసులైన యూదులనే చెప్పబడిందండి. మీరు 14 చదువుకోండి 17 చదువుకోండి, అక్కడక్కడ కనపడుతుంటాయి వాళ్ళ గురించి. బలంగా నమ్ముతున్నాను ప్రియమైన వాళ్ళ, ఈ ప్రకటన గ్రంథం అనేది విశ్వాసులకే తప్ప అవిశ్వాసులకు కాదు. ఇంకొకటి కూడా నమ్ముతున్నాను, యేసుక్రీస్తుని నమ్మని ప్రతి యూదుడు అవిశ్వాసే. విశ్వాసం అయితే నేను అనుకోనండి, కొత్త నిబంధన అంటే మీ ఇష్టం, మీరు అనుకునే అభిప్రాయం మీకు అంత మంచి మనసు ఉంటే ఓకే, బట్ నేనైతే అనుకోను ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే నేను ఇంత స్ట్రిక్ట్ అంటే స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటే, కమింగ్ మనం రాబోతున్న దినాల్లో యూదుల ప్రస్తావన పెద్దగా వినవండి ఈ బుక్లో. ఇక మనం వినబోయేదంతా విశ్వాసుల గురించి. విశ్వాసులని మీతో అంటున్నాను, నేను అన్నాను కాదు ఈ పుస్తకం అంటుందంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్. ఇది విశ్వాసులకు ఇవ్వబడిన పుస్తకం తప్ప అవిశ్వాసులకు కాదు. రెండోది కూడా చెప్తాను ప్రియమైన, ఈ విశ్వాసులు కూడా 2 రకాలు ఉన్నారండి. ఈ విశ్వాసులు కూడా 2 రకాలు ఉన్నారు. ఈ 2 రకాల ఏ విధంగా డివైడ్ చేస్తాను అంటే, శ్రమనందుతున్న విశ్వాసులు ఉన్నారండి, శ్రమనందకుండా సుఖంగా బ్రతుకుతున్న విశ్వాసులు కూడా ఉన్నారు. ఉన్నారంటారా లేరంటారా? ఇప్పటికీ ఉన్నారు కదా, ఉన్నారు. ఎందుకు లేరండి? చాలాసార్లు మీకు చర్చ్లో చూపించారు, మళ్ళీ ఈరోజు కూడా చూపిస్తాను. లూకస్ వార్త 6వ అధ్యాయం. శ్రమనందన విశ్వాసులు ఎలా ఉంటారు బ్రదర్ అంటే, ఈ వాక్యాన్ని బట్టి ఉంటారని నాకు తెలిసి. ఎందుకంటే నేను యూనివర్సల్గా అప్లై చేయాలనుకుంటున్నాను దీన్ని, ఇది నాకు కూడా వర్తించాలి కదా. లూకస్ వార్త 6వ అధ్యాయము, లూకస్ వార్త 6వ అధ్యాయము 23-24 వచనాలు నేను చదువుతున్నాను. 23-24 వచనాలు లూకస్ వార్త 6వ అధ్యాయము 23-24 వాక్యాలు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి, ఎందుకనంటే నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ఏం చేయమంటున్నాడు అంటే, మీరు చాలా సంతోషపడండి. ఈ సఫరింగ్ అంతా ఎందుకు వచ్చిందో తెలుసా? నన్ను బట్టి వచ్చింది మీకు.
నా తరపున నా వాక్యమును బట్టి నా ఆజ్ఞలను బట్టి ఒక నీతిగా యథార్థముగా మీరు బ్రతకడానికి నిర్ణయం తీసుకున్నారు కదా, క్రిస్టియన్గా ఉండాలనుకున్నారు కదా, లోకంలో మీకు శ్రమ వచ్చింది. అందుకోసం ఏమంటున్నాడు, ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి, నన్ను బట్టి వచ్చింది కనుక. వెంటనే అంటున్నాడు, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును, వారి పితరులను ప్రవక్తలను అదే విధంగా చేసిరన్న తర్వాత 24 చాలా ముఖ్యమైన మాట అండి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. ఏమంటే ఈ రిఫరెన్స్ అంటే నన్ను చాలా ఇబ్బంది పెట్టింది ప్రియమైన వాళ్ళ. యాక్చువల్లీ నేను యూత్ దానిలోనే నాకు కూడా కొంత వెలుగు వచ్చిందండి. అక్కడ కొంచెం మాకు హోమ్ అంటే హోంవర్క్ ఇచ్చిన తర్వాత మాకు ఇచ్చిన హోంవర్క్ ఏంటి అంటే మత్తయి సువార్త 6-7 అధ్యాయాల నుంచి క్రిస్టియన్ బిహేవియర్ మీరు నేర్చుకుంటే అన్నప్పుడు చాలా ఫోకస్డ్గా నేను ఒక వాక్యం చూశానండి. నేను చూసింది ఏమిటంటే, నీ ధనం ఎక్కడ ఉండడో నీ హృదయం ఎక్కడ ఉండడో అన్నాడు. ఇక్కడ ఇలా చెప్పాము కదా ప్రభా, లూకాసు వార్తలకు ఒకసారి వెళ్ళి చూస్తాను ధనం గురించి ఏం చెప్పావు ఎక్కడ చెప్పాం. లూకాసు వార్తకు వెళ్ళగానే 18 ప్రసంగమేనండి, షార్ట్ ప్రసంగం లూకాసు వార్తలే. బట్ అక్కడ కూడా అంటే ధనం గురించి దేవుడు వాక్యం చెప్పాడు, కానీ ఇది రాసింది ఎక్కడ రాశాడు అని అంటే ఇక్కడ తీసుకొచ్చి రాశాడండి. అదే మరి మత్తయి సువార్తలో చూసామనుకోండి, 5 అధ్యాయంలోనేమో నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు అని అక్కడ ఉంటుంది. 6:18 తర్వాత ధనం గురించి ఉంటుందండి. బిగ్ గ్యాప్ మీకు మత్తయిలో ఉంటుంది, బట్ లూకాసు వార్తలో మాత్రం అలా లేదండి. కాంటెక్స్ట్ ఎక్కడ కలిపాడు అంటే ఆ శ్రమ కింద తీసుకొచ్చి వెంటనే కలిపేశాడు. నైట్ అంతా అదే ఆలోచిస్తున్నాను ప్రియమైన, నేను ఏం నేర్చుకోవాలి ప్రభువా ఇక్కడ. ఇక్కడే నాకు అర్థమైందండి, శ్రమ నొందుతున్న క్రైస్తవులు ఉన్నారు, సుఖపడుతున్న క్రైస్తవులు కూడా ఉన్నారండి. ఈరోజు శ్రమ నొందడానికి కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నిమిత్తం బతకడం ఒక కారణం అయితే, సుఖపడ్డానికి కారణం ప్రియమైన వాళ్ళరా ధనవంతులుగా ఉండేటువంటి స్థితి. చెప్పండి ఈరోజు ఉన్నారా లేరా బిలీవర్స్? ఎక్స్ట్రీమ్ రిచ్ పర్సన్స్ కూడా ఉన్నారండి. మీకు తెలుసా లేదా, యూట్యూబ్లో ఈ మధ్య కొంచెం ప్రసంగాలు చాలా మారుతున్నాయండి. థంబ్నైల్స్ మీరు చూస్తున్నారా, వ్యూస్ కోసం ప్రియమైన వాళ్ళరా, కేవలం వ్యూస్ కోసమేనండి. ఒక క్రైస్తవ బోధకుడు వాటిని బోధించాల్సిన పనే లేదు తెలుసా, ఒక క్రైస్తవ బోధకును వాటితో బోధించాల్సిన పని లేదు. నేను చెప్తున్న మాట అబద్ధం కాదు, మీరు వెళ్ళి చెక్ చేయండి. కానీ వాటిలోనికి వెళ్ళి వాళ్ళ అంతరంగ విషయాలను తీసుకొని వచ్చి ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇంత ఎందుకు చెప్తున్నాడు, ఇలాకే ఏం అవసరం అంటే నాకు ఒకటి అర్థమైందండి, మనీ. దే నీడ్ మనీ అంతే. సోర్స్ ఏంటి, సోర్స్ ఏంటి, ఇది మీరు చూడండి ప్రియమైన వాళ్ళ. విశ్వాసుల్లో ధనవంతులైన వారు శ్రమ నొందకుండా తప్పించుకోవడానికి మార్గం ఉంది. నేనేం చెప్తున్న మాట కదా ప్రభు అంటాడు, మీరు కోరిన ఆదరణ మీరు పొందుకొని ఉన్నారు. ఏ ఎక్కడి నుంచి వచ్చింది, ఏమండి శ్రమ? లోకం మనల్ని హింసిస్తున్నప్పుడు దేవుడు మనకు చేసే సహాయం ఏంటో తెలుసు, ఆ శ్రమ తీసివేయట కాదు ప్రియమైన వాళ్ళ. నూతన నిబంధన మనకు అర్థం, ఆ శ్రమను భరించటకు అత్యధికమైన కృపను ఇస్తాడట మనకి. కానీ ఇంకొక వైపు మనం చూస్తేనండి, దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సిన ఆదరణ కంటే మనిషి ఆశ్రయించింది ఏంటో తెలుసా, ధనాన్ని. ధనం చేసేటువంటి హెల్ప్ ఏంటో తెలుసా అండి, ఆ శ్రమలో మరింత ఓర్పునివ్వద దాని నుంచి బయటపడే మార్గాన్ని ఇస్తుందండి. మీతో చెప్తున్నాను, ప్రకటన గ్రంథం ఎవరికి ఇవ్వబడిందంటే విశ్వాసాలకు ఇవ్వబడింది. బట్ విశ్వాసాలు కనుక అందులో 2 వర్గాలు కనపడుతున్నాయండి. శ్రమ నొందుతున్న విశ్వాసులు ఉన్నారు ఈరోజు, వారు సంపాదిస్తున్న ధనంతో అత్యధికమైన ఆదరణను సుఖాన్ని పొందుకుంటున్న క్రైస్తవులు కూడా ఉన్నారు ఈరోజు లోకంలో. వారిని బైబిల్ చాలా పదాలతో చెప్పింది ప్రియమైన, నామక అర్థమైన క్రైస్తవులు అండి వాళ్ళు. ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు, దేవుని నామమును అవమానపరుస్తున్న వారే. ఇప్పుడు చెప్తాను వినండి, ఇలా లోకమందు సుఖపడుతున్న విశ్వాసులకు మాత్రం ప్రకటన గ్రంథం ఇవ్వబడలేదు. అది నా పాయింట్. ఎవరికి ఇవ్వబడింది అనడానికి చెప్తున్న విషయాలు ఇవన్నీ, వారికి మాత్రం కాదు. ఎవరికి సూటిగా చెప్పు బ్రదర్ అని అంటే, శ్రమ నొందుతున్న క్రైస్తవులకు ఇవ్వబడిందండి ప్రకటన గ్రంథం. ఒక సేవకుడు ఒక గొప్ప మాట చెప్పాడు ప్రేమైన వల్ల. ఆయన ఏమన్నాడు అని అంటే, రెవల్యూషన్ అనే బుక్ గురించి ఆయన కామెంట్ రాస్తే ఏమన్నాడంటే, ఈ పుస్తకం అట అండి హతసాక్షుల చేతి పుస్తకం అన్నాడండి. ఇట్స్ అ మాన్యువల్ ఆఫ్ మాట్లాడడం అన్నాడండి ఆయన. ఏంటి ప్రకటన గ్రంథం గురించి నా వీవ్ ఏంటి అని ఆయన ఏమన్నాడు అంటే, ఇది హతసాక్షుల యొక్క చేతి పుస్తకం, ఒక మాన్యువల్. ఆయన రాసిన ఆ పేర అంతా చదువుతున్నాను నేను రాత్రి అంతా. చాలా బాధేసింది ప్రభు ఒక స్టేట్మెంట్ చదివినప్పుడు. నిజంగా అబద్ధం చెప్పట్లేదు, చాలా బాధపడ్డాను అన్నమాట. ఆయన ఏమన్నాడు అని అంటే, ఆ పేర రాస్తూ కేవలం హతసాక్షుల కేటగిరీలో రాస్తా ఆయన అన్నమాట ఏంటంటే, బైబుల్ అంతట్లో 66 పుస్తకాల్లో ఒక ప్రకటన గ్రంథం మాత్రమే కన్నీళ్లతో చదవాల్సిన పుస్తకం అన్నాడండి. ఇట్ హ్యాస్ టు బి రీడ్ త్రూ టీయర్స్ అన్నాడండి ఆయన. ఈ ఒక్క పుస్తకమే కన్నీళ్లతో చదవాల్సిన పుస్తకం అంట.
ఎప్పుడన్నా వచ్చే ప్రేమైన వాళ్ళ మనకి ఈ విషయం అండి. మనస్ఫూర్తిగా కారణం ఏంటో నాకు తెలియదు, దాని వెనక ఏ కారణం ఉందో తెలియదు, కానీ బట్ సీమ సిస్టర్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లీస్ట్ ఒక చిన్నది కనపడింది ఇక్కడ, దాని వెనక ఉద్దేశం నాకు తెలియదండి. ఆ రోజు నేను కూడా తప్పుగా అనుకోవడం వచ్చి ప్రభు నన్ను క్షమించాలి, బట్ ఇది చూస్తున్నప్పుడు అర్థమవుతుంది ప్రేమైన. ఆ మాటే నేను రాత్రి మనసులో తీసుకుంటున్నాను. ఈ ఒక్క పుస్తకం అండి కన్నీళ్లతో చదవాల్సిందంట. చిత్రం ఏంటో చెప్పనండి, చిత్రం ఏంటంటే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మన హృదయంలో కొంచెం కూడా ద్రవించని ప్రతి మనసు ఏమనుకుంటుందో తెలుసా? అవసరమైతే ప్రభు కొరకు నేను అంత సాక్షి కూడా చనిపోగలను అనుకుంటున్నారు. అంత లేదు ప్రేమైన. ఎందుకు ఈ పర్టికులర్ ఈ వర్డ్ నేను చెప్తున్నానంటే, దేవుని నన్ను క్షమించాలి, ఆ సేవకుడు ప్రభు ఆత్మతో రాసిన ఆ చిన్న పారాగ్రాఫ్లో ఆయన రాసిన కాంటెక్స్ట్ ఏంటో తెలుసా? హతసాక్షులుగా చనిపోయిన వారిని గురించి రాస్తున్న భాగంలో ఆయన ఏమన్నాడు అంటే, ఈ పుస్తకం ఒకటి బైబిల్లో కన్నీళ్లతో చదవాలి, అంత అర్థం కావాలండి ఈ బుక్. ఈ సమ్మర్ ఎంత వింటుంటే మీకు ఏమర్థం అవుతుందండి? ఇది మళ్ళాగా ఇంత ఈజీ లైఫ్లో ఉన్న వాళ్ళకైతే ఈ బుక్ ఎక్కదు ప్రియమైన వాళ్ళగా. నీకు ఎక్కింది బ్రదర్ నన్ను అనదు, ఒకరు ఎక్కించుకొని వస్తున్నాను అనంతే. మీ దగ్గర తీసుకొచ్చిన విశ్వాసం సంఘం ద్వారా ఏంటో తెలుసా? ఒకరి కన్నీళ్లతో పొందుకున్నటువంటి వెలుగు మీకు పంచుకుంటున్నాం ప్రేమైన వాళ్ళారంటే. మాకున్న నిరీక్షణ ఏమిటంటే, ఏదో ఒక రోజు ఈ బుక్ను బట్టి మేము కూడా కన్నీళ్లతో ఏడ్చే రోజులు మా కొరకు ఉన్నాయి అనుకుంటున్నాం. మొదలయ్యాయండి, ఫోటేస్ దేవుడు చూపిస్తూనే ఉన్నాడు. నిజం సిద్ధపాటు స్థలం గురించి ఉన్నదంతా ఏంటి అంటే, ఇంకొద్ది రోజులు ముందుకెళ్ళిన తర్వాత మేము దుఃఖంతో కూడా ప్రార్థన చేస్తామని నాకు అర్థమవుతుందండి, ఇంటెన్సిటీ పెరిగిన తర్వాత. నిజం ప్రేమైన వాళ్ళ, నేనే మొత్తం చెప్పట్లేదు. ఆ డేస్ వస్తాయండి, నాకేం బాధ లేదు, దేవునికి స్తోత్రము, దానికి సిద్ధం చేస్తున్నందుకు మానసికంగా. బట్ మనకేం అర్థం కావాలంటే, ఇది శ్రమ నొందుతున్న క్రైస్తవులకు ఇవ్వబడిన పుస్తకము. ఇంకొక వైపు చెప్తాను ఆ మాటని, శ్రమలో లేని క్రైస్తవుడు ఎప్పటికీ అర్థం చేసుకోలేడండి. బెస్ట్ ప్రూఫ్ ఏమంటారా మీకు? దయచేసి ఒకవేళ మీరు చాలా ఎలాగో చాలా వెతుకుతున్నారు, వింటున్నారు, చాలా ఫాలో అవుతున్నారు కదా, ఒక మంచి సజెషన్ ఇస్తాను ప్రేమైన వాళ్ళ. రెవలేషన్ బుక్ మీద, ప్రకటన గ్రంథం పుస్తకం మీద వెస్ట్రన్ థియాలజీ మాత్రం దయచేసి వినకండి. వాళ్ళు బాగా చెప్పట్లేదని కాదు నేను చెప్తుంది ఈ మాట, మళ్ళీ చెప్తానండి, వెస్ట్రన్ థియాలజీ మాత్రం వినకండి ప్లీజ్. వెస్ట్రన్ థియాలజీ నేను ఎందుకు వినొద్దు అంటున్నానంటే, అక్కడ ఎవ్వరు కూడా శ్రమ పడుతున్న క్రైస్తవ జాబితాలో లేదండి ఆ దేశం. ఇప్పుడు అందరు ఎక్కడ పోవాలనుకుంటున్నారండి? మనం కూడా పంపాలనుకుంటాం ప్రేమైన వాళ్ళు, ఎందుకు చెప్పండి? చాలా బాగుంది అక్కడ లైఫ్, అంత బాగా లైఫ్ ఉన్న వాళ్ళు ఎవరికి ఈ బుక్ మీద దేవుడు వెలియవ్వలేదు ప్రేమైన వాళ్ళ. ఒకే ఒక స్టేట్మెంట్ గురించి చెప్తున్నాను ఈరోజు మీతో, ఇది ఎవరికి ఇవ్వబడింది అని అంటే, శ్రమ పడుతున్న క్రైస్తవులకు ఇవ్వబడిన పుస్తకం ఇది. బాగా మనసుకు తీసుకోండి, రేపటి రోజున బాగా శ్రమ ఉన్నప్పుడు ఈ బుక్ చాలా బాగా అర్థమవుతుంది, చాలా బాగా అర్థమవుతుంది ప్రేమైన వాళ్ళ. చాలా సాక్ష్యాలు ఉన్నాయండి, బయటికి తీసుకెళ్ళి చెప్తే లెత్తి పెరిగిపోతుంది. బట్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటాను, చర్చ్ ఉమెన్ వాళ్ళంతా ఒక ఆల్మోస్ట్ 7 డేస్ 10 డేస్ వాళ్ళ ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం మీద నడుస్తున్నప్పుడు శ్రమ గురించి వాళ్ళు ఒక రోజు మెడిటేట్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ టైం అండి నాకు అంతకుముందు ఆ లేడీ తెలియదు, వాళ్ళ ఇమేజ్ ప్లే వేసి చెప్తున్నారు. అందులో బ్లెండినా గురించి చెప్పారు, ఆమె బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ వేసి చెప్పారు. ఓకే అండి, బట్ పురిటన్ భూమ్ అనే ఉమెన్ది ఒక పిక్చర్ ప్రొజెక్ట్ చేశారండి. నిజమండి, ఆమె స్మైల్కి ఇప్పటికీ నేను ఫ్యాన్ అయినండి, ఫస్ట్ టైం లైఫ్లో చూడడం. అంత స్వచ్ఛమైన నవ్వు ఉంటుందా, నా మాట అవద్దం కదా, మీరు మళ్ళీ గూగుల్ చేసి చూసుకోండి, బ్యూటిఫుల్ స్మైల్ అండి ఆమెది. ఆమె గురించి చదివిన తర్వాత కొన్ని విషయాలు అర్థమయ్యాయి ప్రేమైన వాళ్ళ. ఈ ప్రజ్ఞ గ్రంథం గురించి చెప్తున్నప్పుడు కూడా చాలామంది సేవకులు ఆమెను రిఫర్ చేస్తుంటారు. ఎందుకు అనంటే, ఆమె బతుకున్నంత కాలం ఒకటి నమ్మిందంట, క్రైస్తవులకి శ్రమ ఉండదు, శ్రమ కంటే ముందే సంఘం వెళ్ళిపోతుందని. బట్ ఆమె చనిపోయేంత వరకు అది జరగలేదు. ఆమె చివరి కోరికలకు ఒకటి ఏముండేనట్ట అంటే, క్రైస్తవులకు శ్రమలు ఉంటాయని నిజం తెలుసుంటే బాగుండని ఒక విచారంతో చచ్చిపోయిందటండి ఆవిడ. శ్రమను గుర్తు చేయడం ఉద్దేశం కాదు, కానీ ఆమె టెస్ట్ అనేది ఒకటి చిన్నది అవసరం ప్రియమైన వాళ్ళ. ఇక్కడ ఆమె ఏం చెప్పింది అనంటే, ఇది శ్రమలో ఉండి చూడవలసిన పుస్తకం. చిన్న పుస్తకం కాదండి ఇది, దీన్నే రకరకాలుగా వివరించాలి, చాలా మంది ఫేమస్ అవ్వాలని, ఇది ఇటులాగి అటులాగి ఇటు ఎక్స్ప్లెయిన్ చేసి అటు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ బుక్ మీద మనకు ఇంట్రెస్ట్ ఇవ్వగొట్టారని నిజం నేను చెప్తున్నది. బొత్తిగా మనం మనసు తీసేశారండి. కానీ మనం చూడవలసిన మనసు ఏంటో తెలుసా ఈ పుస్తకాన్ని? శ్రమతో చూడాలి ప్రేమైన వాళ్ళ. అందుకు ఇవ్వబడిందండి పుస్తకం.
ఇంకొంచెం మంచిగా మాట్లాడతాను. ఏమున్నాయి ఇందులో మరి, ఏమున్నాయి ఈ పుస్తకంలో ఏమున్నాయి? వన్ వర్డ్ అంటే శ్రమలు ఉన్నాయి అంతే. ఈ బుక్లో ఏమున్నాయి తెలుసా? శ్రమలు ఉన్నాయి. ఇది ఒకటే కాదండి, దీనికంటే బలమైన ఇంకా గొప్ప విషయాలు ఉన్నాయి. కానీ ఎందుకో ఇది మనల్ని బాగా భయపెట్టేసరికి ఈ బుక్ని నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పక్కన నెట్టుకుంటూ వెళ్ళిపోయాం. ఇట్లా శ్రమలే కాదు ప్రియమైన వాళ్ళ, దేవుని గ్లోరీ ఏంటో ఈ బుక్ చూపించినందుకు. మీకు ప్రీవియస్ బుక్స్ చూపించో తెలుసా? నిజమండి, అసలు దేవుడు తను లోకంలో ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన చుట్టూ ఏం జరుగుతుందని రెవలేషన్ చెప్పినట్టుగా మీకు ప్రీవియస్ బుక్స్ ఏం పెద్దగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయదు, ఎక్సెప్ట్ యెషయా 6వ అధ్యాయం తప్ప. యెషయా 6వ అధ్యాయాన్ని కూడా చూస్తున్నప్పుడు బాగా ప్రసంగాలు విన్నాం కనుక అదొకటి మనకు ప్రింట్ అయింది. కానీ మనకు ప్రింట్ అవ్వాల్సిందండి రెవలేషన్ 4 చాప్టర్ 5th చాప్టర్, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయం బాగా అర్థం కావాల్సిందండి. యాక్చువల్లీ మనకి యేసుక్రీస్తు వారి గ్లోరీ కూడా అండి ప్రకటన గ్రంథం చెప్పినంతగా మీకు ప్రీవియస్ బుక్స్ ఏవి చెప్పవు తెలుసా? లేదు ప్రియమైన వాళ్ళ, అసలు దరిదాపురకుడు లేవనిపిస్తాయండి నిజం. ఒకప్పుడు అంటే మూర్ఖంగా తెలియదు, ఇప్పుడు ప్రకటన గ్రంథం ముందు పెట్టుకొని మిగిలిన వాటిల్లో యేసుక్రీస్తు వారి ప్రస్తావన కంపేర్ చేసుకుంటూ వస్తేనండి అసలు నోవే. ప్రకటన గ్రంథంలో ప్రభువును దేవుడు చూపించిన ఆయన గ్లోరీకి మిగిలిన వాటి ప్రస్తావనకి ఈ బుక్ చాలా బాగా చూపించిందండి. అసలు నిజం చెప్పాలి అంటే నిజంగా యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారో తెలియాలి అంటే ప్రకటన గ్రంథం మనకు తెలియాలి. ఇదొకటే కాదండి, ఈ పుస్తకమే తీర్పు ఎలా ఉంటుందో మనకు చెప్పింది, జడ్జ్మెంట్ ఎలా ఉంటుందో ఈ బుక్ రివీల్ చేసిందండి మనకి. జడ్జ్మెంట్ ఒకటే కాదు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈ లోకానికి లేకపోతే ఈ వ్యవస్థకి ఏ విధంగా తీర్పు తీరుస్తాడో ఈ బుక్ మాత్రమే చెప్పిందండి. మహాబబులోను మనకు కనపడుతుంది 17-18 అధ్యాయాల్లో, అది ఈ మహాబబులోనుకు దేవుడు తీర్చబోతున్న తీర్పు చెప్పిందే ఈ బుక్ మాత్రమే. ఎంతే కాదు ప్రియమైన వాళ్ళరా, అపవాది ముగింపు ఎలా ఉంటుందో చెప్పిన ఏకైక పుస్తకం ఏదైనా ఉంటే ఇదేనండి. నిజం, ఇంక ఏ బుక్లో పెద్దగా మీకు కనపడదు, పెద్దగా కనపడదండి, అసలు ప్రస్తావన లేదు పోండి. ఇంకా ఈ బుక్ మాత్రమే చెప్పింది. అదొకటే కాదు ప్రియమైన వాళ్ళరా, సంఘాన్ని వివాహం చేసుకునే ఒక రోజు ఉందని పిన్ చేసిన బుక్ ఏదైనా ఉందంటే బైబుల్లో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. మనం దాన్ని అంటే తర్జుమా చేయాలి, కానీ భాషే మారిపోయేదా, తర్జుమాలు కొన్ని చేయొద్దండి. మనం నిన్న బలగా ఒకప్పుడు బాగా నమ్మాను మత్తయి సువార్త 1వ అధ్యాయం తీసుకొని యోసేపు మరియను ప్రధానం చేసుకోవాలి కానీ పదం ఉందండి, బాగుంది. ఆ తర్వాత వాళ్ళు పెళ్లి జరిగినట్టుగా రాయబడలేకపోయేసరికి మనం ఏం చేసామంటే యూదా జాతిలో ప్రధానమే పెళ్లి, పెళ్ళే ప్రధానమే ఒక చిన్న ట్రాన్స్లేషన్ చేసాం. బాగుంది బాగుంది ప్రియమైన వాళ్ళ, బట్ అది నిజమో అబద్ధమో తెలుసుకునే మనసు ఒకప్పుడు లేకపోయిందండి. దేవుడు ఎంగేజ్మెంట్ అన్నాడంటే ఎంగేజ్మెంట్ అంతే. పెళ్ళి ఉందని ప్రకటన 19లో చెప్పాడు, ఉందని 19లో చెప్పాడు అంటే ముందు నేత ఏంటి, ఎంగేజ్మెంట్ అంతే. 2 కొరింథీయులు 11వ అధ్యాయం కూడా మనతో చెప్తుంది ఏంటి, పౌలు గారు అన్నారు ఒకడే పురుషునికి ప్రధానము చేసి తిని అన్నాడు అంతే. సంఘాన్ని మనం ప్రస్తావిస్తాం, దానికి మళ్ళీ మతయికి సంబంధం ఏం లేదండి, బట్ చేసుకున్నాం మనం అలా. బట్ మన వివాహం గురించి ప్రస్తావన జరిగిన పుస్తకం ఏదైనా ఉందంటే ప్రకటన ప్రియమైన వాళ్ళ, అదొకటే కాదండి. వేయన్ల పరిపాలన గురించి ప్రస్తావన చేసిన పుస్తకం ఏది అంటే ప్రకటన గ్రంథం. క్రీస్తు రాజ్యం గురించి వివరంగా చెప్పింది చివరిది ప్రియమైన వాళ్ళ. మన ముగింపు ఏంటి అనంటే కొత్త ఆకాశము కొత్త భూమి ఏంటో చెప్పింది కూడా ప్రకటన గ్రంథమే. మీకు నిజం చెప్పాలంటే ఇవన్నీ క్రిస్టియన్లో బిగ్గెస్ట్ థీమ్స్ అండి, చాలా పెద్ద పెద్ద సిద్ధాంతాలు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అని. అవన్నీ ఎందులో ప్రస్తావన జరిగిందో తెలుసా? ఒక రెవల్యూషన్ బుక్లోనే. ఇలా మనం బేరేజ్ వేసుకుంటేనే బ్యాలెన్స్ చూస్తేనండి చాలా ఉన్నతంగా కనపడుతుందండి నిజం ప్రియమైన వాళ్ళు. బట్ మనము ప్రభువును సరిగ్గా ఎరగలేకపోయాం కొన్ని విషయాలను బట్టి. ఇప్పుడు తెలుసుకోవడానికి అడుగులు వేస్తున్నాం. మనం చూడబోతున్న బుక్లో ఎన్ని ఉన్నాయంటే ఇన్ని విషయాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళు, ఇంత సమాహారం అండి ఈ బుక్. ఇంకొకటి కూడా చెప్పాలి ప్రియమైన వాళ్ళ, మరి ఎందుకు ఇచ్చారన్న దాంట్లో ఇంకొక ముఖ్యమైనది కూడా నేను పోయిన వారం మిస్ చేశాను, అది చాలా వెలుగుతో కూడిన విషయం అండి. ఒకటి, మనము ఓర్పు, మనకు ఓర్పు కలుగుటకు రాయబడింది అనేది మొదటి మాట అయితే, రెండవది ఏమిటి అనంటే జయించుటకు ఇవ్వబడిందండి ఈ బుక్. జయించుటకి మనకున్న 66 పుస్తకాల్లో అండి, మిగిలిన 65 పుస్తకాల్లో మీరు పెద్దగా వెతకండి, ఓల్డ్ టెస్ట్మెంట్లో అసలు సంబంధం లేని పదం ఉండేది. ఓల్డ్ టెస్ట్మెంట్కి అసలు సంబంధం ఉండదు, మీరు జయించాలి జయించాలి అన్న పదం, యుద్ధాలు రాజ్యాలు తప్ప పాపం మీద ప్రస్తావన అసలు ఉండదండి, అదొక టైప్ ఆఫ్ బుక్ హిస్టరీ.
మీరు కొత్త నిబంధన తీసుకున్నారనుకోండి, యేసుక్రీస్తు వారు సువార్తల్లోనే పొడి పొడిగానే కనపడతాయి, కానీ పదం తర్వాత పదం, పదం తర్వాత పదం చదువుకుంటూ చదువుకుంటూ పోతున్న కొద్ది కనపడేది ప్రకటన గ్రంథంలో ఏంటంటే, జయించుట అన్న ఓడి ప్రియమైన వాళ్ళ. ఒకవైపు ఓర్పు నిమిత్తం ఇవ్వబడింది ప్రకటన గ్రంథం సంఘానికి, ఇంకొక వైపు ఏం కనపడాలి అంటే రెండవ పాదం ఏమిటంటే, జయించు అని కొరకు ఈ పుస్తకం ఉన్నది ప్రియమైన వాళ్ళ. స్టార్టింగ్ వర్డ్, ఎండింగ్ వర్డ్ ఏంటో చూద్దామండి. ఒక బ్రాకెట్గా పెట్టాం అనుకోండి, మనం ఈ బ్రాకెట్లో సమరీ రాద్దాం. ఫస్ట్ బ్రాకెట్ సెకండ్ బ్రాకెట్ ఏంటో చూద్దాం. ఒకసారి చూడండి, ఇదే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం. చాలా తక్కువ రిఫరెన్స్లు అండి ఈరోజు కూడా, ప్లీజ్ ఎక్స్ప్లెనేషన్ వినండి, ఎందుకంటే ఇక తర్వాత అంతా మనం చాలా డీటెయిల్ వెళ్తాం కనుక. మీకు ఓవర్ వ్యూ ఇందులో ఉన్నది మీకు గ్లింప్స్గా ఇస్తున్నాను. మూడవ అధ్యాయం, ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం, ప్రస్తుతానికి రెండవ అధ్యాయంలో కూడా చాలాసార్లు మీకు కనపడుతుంది, జయించువానికి పరదేశంలో జీవవృక్ష ఫలాన్ని భుజింపని మీకు ఆ ఫ్లో అంతా చదువుకుంటూ వస్తుంది, చివరి దగ్గర నుంచి కనపడుతుంది. బట్ ఇది చాలా బాగుంటుందండి, ఇది చాలా బాగుంటుంది, అందుకని చదువుతున్నాను. మూడవ అధ్యాయం, ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం 4:5 చదువుతున్నాను. తమ వస్త్రములను అపవిత్రపరచుకునని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారేంటో ఆ చర్చ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్తాను. కానీ వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించేదారు. 5వ వాక్యం చూడండి, జయించువాడు ఆలాగునన తెల్లని వస్త్రములు ధరించుకొను. నెక్స్ట్ జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తూర్పు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఎవని పేరట? ఎవని పేరు? జయించువాని పేరు ప్రియమైన వాళ్ళ. ఈ జయించువాని పేరు ఎక్కడ ఉంటుంది అది తెలుసా? జీవ గ్రంథంలో ఉంటుంది. జయించకపోతే అందుకోసమే నా వాల్ పేపర్ అదే పెట్టుకున్నానండి ఈ బుద్ధి వచ్చినాక ఈ వాక్యం మీద. జయించకపోతే జీవ గ్రంథంలో వాడి పేరు ఉండదు. నిజం, మనం ఊరికినే అనుకుంటున్నామండి, ఎవ్రీ సండే వస్తున్నాను నేను, నాకున్నట్టుగా బైబిల్ బాగా బోధిస్తున్నాను నేను అనుకుంటున్నాను, ఒక వారం మిస్ అవ్వట్లేదు, నేను చక్కగా పాటలు పాడుతున్నాను, లేకపోతే నేను చర్చ్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నాను, లేకపోతే చర్చ్ని చాలా చక్కగా నడిపిస్తున్నాను, చర్చ్లో అన్నీ నేను బాగా చూసుకుంటున్నాను, నా వరకు ఇది చేస్తున్నాను, ABCDEFGH అన్నీ అనుకుంటున్నాను మనం. అందులో క్వైర్ ఉంది, సండే స్కూల్ ఉంది, అన్నీ ఉన్నాయి చర్చ్లో జరిగేవి. ఇవన్నీ మనం చేస్తే ఏమనుకుంటున్నామంటే, ఇవన్నీ మనకి ఎలిజిబుల్ అనుకుంటున్నామండి. రేపటి రోజు ఇవి మనకు అక్కడికి వస్తాయి అనుకుంటున్నాం. ప్రభు అంటున్నాడు ప్రియమైన, జయించినోనికి ఆ బుక్లో నేమే లేదంట. అసలు ఇంకొక మాట కూడా చూడండి, క్లోజింగ్ బ్రాకెట్ చూడండి ఏమనుందో. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, అది స్టార్టింగ్ బ్రాకెట్ అనుకోండి. యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం సురక్షకంగా అంగీకరించాం, అప్పుడే మన పేరు జీవ గ్రంథంలో రాయబడిందండి, అది స్టార్టింగ్. ఇప్పుడు ఎండింగ్ చూడండి ఏమంటుందో, 21వ అధ్యాయం, సారీ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, 21వ అధ్యాయం 7వ వాక్యం చూడండి, 7:8 నేను చదువుతున్నాను. పదం చూడండి, స్టార్ట్ అవ్వడమే జయించువాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 7:8, జయించువాడు వీటిని స్వతంత్రించుకొను. ఎండింగ్ రిఫరెన్స్ అండి ఆల్మోస్ట్. కొత్త ఆకాశము కొత్త భూమికి చివరిది రివీల్ చేస్తూ ఏమంటున్నాడు అనంటే, ఇక్కడికి రావడమే మన ముగింపు అయితే ఇందులోనికి ఎవడొస్తాడట అంటే, జయించువాడు మాత్రమే వీటిని స్వతంత్రించుకొను. ఆ తర్వాత అంటున్నాడు, నేను అతనికి దేవుడనయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. అదేంటి, Roma 8 చదివేశాను, బాప్తిసం తీసుకున్నాను, ఎప్పుడైతే నేను బాప్తిసం తీసుకున్నాను దేవుని కుమారునని పిలువబడ్డాను అని కదా స్టార్టింగ్ చదువుకున్నామండి. అవన్నీ గుడ్ స్టేట్మెంట్స్ ప్రియమైన వాళ్ళరా అనమాట. ముగింపు ఏంటో తెలుసా? అవి స్థిరముగా మన జీవితంలో దేవుడు ఎప్పటికీ మనకు దేవుడై ఉండి మనం ఎప్పటికీ దేవుని కుమారులుగానే ఉండాలి అని అంటే ముగింపు ఏంటో తెలుసా? జయించిన వాడు మాత్రమేనట. అమ్మో ఇలా చదువుకుంటూ పోతేనండి అంతేనండి, గాలికి ఎగిరిపోయి పుట్టి చాలా ఎక్కువనే ఉందండి. ఒక్కసారి FSCకి వెళ్దామండి, సడన్గా గుర్తొచ్చింది కదా, మెమరైజ్ చేసుకోవడం మంచిదన్నమాట, చాలా బాగా రాబడింది. చూడండి FSCలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం, మీరు 11 నుంచి 16 రాసుకోండి. బ్యూటిఫుల్ కాంటెక్స్ట్, ఇంటికి వెళ్ళి చదువుకోండి. మా చర్చ్లో ఒక వారం ఐ థింక్ ఉమెన్ యానివర్సరీలో మొత్తం దీన్నే మనం మాట్లాడుకున్నాం. మీరు 11 నుంచి 16 రాసుకోండి, బట్ నేనేం చదువుతున్నా అంటే 14 చదువుతున్నాను. అందువలన మనం ఇంక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవుచు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక. పొట్టు చాలా ఉంటుందట అండి. ఈ పొట్టు ఎట్లా క్రియేట్ అయిందని తెలుసా? చాలామంది క్రియేట్ చేశారట, రాశాడు కదా అనేకులు ప్రియమైన వాళ్ళారా.
చాలామంది బోధించారు. అందులో నేను కూడా ఒక ఫేజ్ నడిచానండి, పొట్టును తయారు చేసే ఫేజ్లో. అబద్ధమేం లేదు, నేను పొట్టుగా ఉన్నాను. ప్రభువు అన్నాడు గుడ్డివాడు ఒక గుడ్డివానికి త్రోవ చూపుతే ఎక్కడికి నడుపుతాడు? ఇద్దరు గుంటల్లోకే పోతారు. మంచి సురక్షితమైన మార్గం లేని నడవరండి వాళ్ళు, ఎప్పటికీ నడవరు. కాని చెట్టు ఎప్పటికీ కాని ఫలంనే ఫలించను. ఆ చెట్టు మంచిదైతే తప్ప మంచి ఫలం బయటకు రాదండి. ఎందుకు ఈ జయించిన వానికే అవి స్వతంత్రించుకుంటాడన్న మాట వెలుగులోకి ఎందుకు రాలేదు తెలుసా? నిజం, నేను కూడా ఎప్పుడు నా పదేళ్లలో నేను ఎప్పుడు చెప్పలేదు దాని గురించి చర్చలో. ఎందుకు చెప్పలేదు అనంటే, నేనేమనుకున్నాను అనంటే, దేవుడు నాకు ఇచ్చేస్తానులే ఆ లోకం, నాకు కాకపోతే ఎవరికి? అంతే కదండి. మన క్వశ్చన్ కూడా అంటే, నేను కూడా చాలా సంవత్సరాలు అడిగాను, మన క్వశ్చన్ కూడా ఎలా ఉండేదంటే, బ్రదర్ ఇప్పుడు బాప్తీసం తీసుకున్న వాళ్ళు పరలోకం వస్తారంటారా రారంటారా? ఆ క్వశ్చన్లో అనదర్ సైడ్ ఏంటో తెలుసా? నేను తీసుకున్నాను, నా టికెట్ కన్ఫామ్ అయిపోయింది, ఇప్పుడు వాడే డౌట్గా ఉన్నాడు, వాళ్ళ సంగతి చెప్పినాను. అదే కదండి, అంతే. చాలా మంచి కార్యాలు చేస్తున్నాడు, గొప్పగా ఉన్నాడు, కానీ నా డౌట్ ఏంటి అంటే, మరి ఆయన బాప్తీసం తీసుకోలేదు కదా, ఇంతకు ఆయన వస్తాడంటవా? మీకు అర్థమవుతుందండి, మన సైడ్ మాట్లాడుతున్నాను నేను, అంతే. ఎప్పుడు అటు సైడ్ నిలబడ్డాం కదండి మనం, ఈరోజు ఈ సైడ్ లాక్కి వస్తున్నానండి మనం. ఈ పుస్తకం పరిపూర్ణంగా ఎవరి గురించి చెప్పింది అంటే, జయించుట గురించే మాట్లాడింది. ఎందుకనంటే జయించిన వాడిదేనండి ఆ తర్వాత లోకమంతా. నమ్మాలి ప్రియమైన వాళ్ళారా, వాక్యం నమ్మటం కంటే ఇంకేం కావాలి మనకి? మనం పొట్టుగా ఎప్పుడు ఉంటాము అనంటే, ఈ మనుషుల మాయోపాయాలు చాలా పుట్టుకొస్తున్నాయి కదా, వీటిని నమ్మితే పొట్టే అవుతామండి. అంతకుమించి నేనేం చెప్పలేను దాని గురించి. మళ్ళీ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలోనికి మీరండి ప్రియమైన వాళ్ళారా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 7వ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను. 7వ వాక్యం ప్రకటనగ్రంథము 21వ అధ్యాయం 7వ వాక్యం, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడైన ఇందును, అతడు నాకు కుమారుడయ్యుండును. వెంటనే 8 చూడండి, వెరీ వెరీ క్రూషియల్ రిఫరెన్స్ అండి. దీన్ని ఎంత రాంగ్ అని నేను బోధించానో నాకు బాగా అర్థమైందండి ప్రకటన గ్రంథం చదివిన తర్వాత. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ పట్టుకొచ్చానండి ఈ వాక్యాన్ని. మనందరికీ తెలుసు కదా 21వ అధ్యాయం 8వ వాక్యం. మీరు చెప్పండి ఎంతమంది తెలుసు ఈ వాక్యం? చాలామంది తెలుసు. ఏముంది ఆ వాక్యంలో? పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులు, అబద్ధికులందరినూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము. ఇది కాంటెక్స్ట్ ఏంటో తెలుసు అండి. 7కు అటాచ్డ్ రిఫరెన్స్ అండి, ఇండివిజువల్గా కాదు. 7లో జయించిన వాడంతా జారి 8లోనే పడతాడండి, అంతే. మీకు అర్థం కావాలి ఆ వాక్యంలో ఉన్న సారాంశం. 7లో జయించటంలో నిలవిన వాడంతా జారి ఎక్కడ పడతాడంటే 8లోనే పడతాడండి. అట్టి వాటి చోటు ఏంటో తెలుసా? నేను స్వతంత్రించుకుందురని చెప్పినవి ఇవి స్వతంత్రించుకున్నాడు, జయించిన వాడు ఇవి స్వతంత్రించుకున్నాడు, కానీ మనకి నిత్యమైన చోటు ఏంటంటే 2వ మరణము. అందుకోసమే ప్రియమైన వాళ్ళ ప్రకటన గ్రంథం అంతా సంఘానికి ఎందుకు ఇవ్వబడింది అనంటే, జయించుట కొరకు ఇవ్వబడింది అండి. ఈ బుక్ టీచ్ చేసినంతగా ఏ బుక్ టీచ్ చేయదండి. మనం జయించాలి అని ఏమేం జయించాలి? ఏమేం జయించాలి? ఫ్లో వెళ్తాం కదండి, 22 అధ్యాయాలు వెళ్తాం కదా, నోట్స్ పెట్టుకొని రాసుకోండి. ఇక ఎక్కడెక్కడ జయించుట అన్న వర్డ్ ఉందో, దాని దగ్గర సందర్భం ఏంటో, ఏ పదం గురించి జయించమంటున్నాడో రాసుకోండి ప్లీజ్. చాలా ఇంపార్టెంట్ అది ఆ కంకార్డెన్స్ మన లైఫ్కి. నిజం, చాలా జయించడానికి సిద్ధపడవలసిన జీవితం క్రైస్తవుంది. చాలా వాటిని కలుపుకొని క్రైస్తవ్యాన్ని అందులో కలిపి బతకవలసింది కాదండి. ఎస్టర్డే ఈవినింగ్ మా క్లాస్ అదే, చాలా కలుపుకొని దాంట్లో మళ్ళీ క్రైస్తవ్యాన్ని కలుపుకొని బతికేది కాదు. వీటిని జయించి వాటి మీద బతకవలసింది క్రైస్తవ్య జీవితం. అట్టి వారి కొరకు ఇవ్వబడిన పుస్తకం ఏమిటంటే ప్రకటన గ్రంథము. చాలా కొత్తగా ఉన్నాయి కదండి, నాకు కూడా కొత్తగా అండి. 2018-19లో స్టార్టింగ్లో విన్నప్పుడు చాలా కొత్తగా ఉన్నాయండి వాటి. ఈ బుక్ ఇవన్నీ చెప్తా, ఇవన్నీ చెప్తుంది ఈ పుస్తకం. నేను ఇంకోలా విన్నాను కదా దీని గురించి, ఎప్పుడో అయిపోయిందని విన్నాను కదా ఈ పుస్తకం గురించి. ఇవన్నీ ఇలా ఉన్నా మనం నేరుగా తీసుకొద్దని విన్నాను కదా దీని గురించి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యంలో అండి, హోల్ క్రిస్టియానిటీలో, ఈ క్రిస్టియన్ మొత్తంలో ఈ ప్రకటన గ్రంథం గురించి 4 రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయండి. 4 వివరణలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళు. ఈ 4 ఆ 4 మనం కొన్ని విన్నామండి, కొన్ని మనం అనుకున్నవి కూడా ఉన్నాయి. ఈ మధ్యనే మనం గూగుల్ చేస్తే 5 కూడా కొంచెం ఇప్పుడు ప్రవేశపెట్టబడుతుందట అండి. 5 స్టార్ట్ అయింది నిజం ప్రియమైన వాళ్ళు. ఈ 4 అండి, మీకు పేర్లు చెప్తాను, దాని గురించి ఎలాబరేటెడ్గా మళ్ళీ నెక్స్ట్ టైం రెవల్యూషన్ బుక్ మొదలు పెట్టి చెప్తానండి. కొంచెం పెద్ద విషయాలు 4 రకాలుగా వివరిస్తారండి పుస్తకాన్నంతా. అందులో మొదటి రకం ఏంటంటే పీటరిస్టులు అన్నారండి వాళ్ళని, అదొక గ్రూప్.
వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఆ పీటర్ ఇస్లా అనే వాళ్ళ వాళ్ళ ఫెయిత్ ఏంటి అంటే ఈ ప్రకటన గ్రంథం మొత్తం మొదటి 100 సంవత్సరాల్లోనే నెరవేరిపోయింది. 100 కూడా కాదు, మొదటి 70లోనే నెరవేరిపోయింది. ఈ బుక్ అంతా అయిపోయింది 70లోనే. మనమే ఎవరం కాదు, ఒకప్పుడు మనమే ఈ పీటర్ ఇస్లా అంతా 70లోనే మొత్తం నెరవేరిపోయింది. మరి మనకెందుకు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అని అంటే మనకి ఎగ్జాంపుల్గా ఉంది ఈ బుక్. అది వాళ్ళ ఫెయిత్ అండి. రెండో గ్రూప్ ఏమిటంటే, రెండో ఇంటర్ప్రిటేషన్, ఈ ప్రకటన గ్రంథం మొత్తం చదివి రెండవ వివరణ కూడా ఇంకొకటి ఏముందంటే క్రైస్తవ్యంలో హిస్టారిసిస్టులు అన్నారండి వాళ్ళని. వాళ్ళ వాళ్ళ ఫెయిత్ ఏంటి అంటే ఈ ప్రకటన గ్రంథం అంతా చరిత్ర, చరిత్ర ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క టైం లైన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలి అనంటే, ఉదాహరణకు అనుకుందాం, ఈ బుక్ చదువుతున్నప్పుడు అని మనకు తెలుసు 7 ముద్రలు 7 బూరలు 7 పాత్రలు వస్తాయి. సో 21, ఈ 21ని ఏం చేశారంటే కాలానుగుణంగా డివైడ్ చేశారండి. ఒకటవ ముద్ర ఈ టైం నుంచి ఈ టైం వరకు హిస్టరీలో, రెండవ ముద్ర ఈ టైం నుంచి ఈ టైం వరకు సంవత్సరాలు ఇచ్చుకుంటూ క్యాలిక్యులేట్ చేశారండి బుక్ అంతటిని. వాళ్ళు ఏం చేశారంటే మొదటి రాకడికి రెండవ రాకడికి మధ్య సంవత్సరాలు అనేవి విడగొట్టడం ప్రారంభించారండి. చాలా వరకు ఏమంటుంటారు అంటే ఇప్పుడు అట ఇప్పుడున్న ప్రజెంట్ చర్చ్ ఏజ్ అంతా లవదోదికీయ సంఘం టైం లైన్లో ఉందట. ఎందుకనంటే ఇప్పుడు ఇది నులివెచ్చగా ఉంది కదా, లవదోదికీయ సంఘం ఎలా ఉంది, నులివెచ్చగా ఉంది. కాబట్టి ఇప్పుడు చర్చ్ కూడా ఎట్లుంది, కాసేపు లోకాన్ని బతుకుతున్నారు, కాసేపు క్రైస్తవ్యం ఉంటున్నారు. ఇప్పుడు నులివెచ్చగా ఉన్నారు, ఇగో ఇప్పుడు మనం లవదోకే ఫేజ్లో ఉన్నాం కొంతమంది అంటారు. లేదు 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 లేదు, మనం ఇంకొంచెం ముందుకు వచ్చేసాము, కొన్ని పాత్రలు అయిపోయాయి, బుర్రలు అయిపోయి ఇప్పుడు మనం ఎక్కడో అంటే ముద్రలు బుర్రలు అయిపోయి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ సారీ ముద్రలు పాత్రల తర్వాత బుర్రలు కదా, ఇక మనం బుర్రల దగ్గర ఉన్నామని కొంతమంది రకరకాలుగా ఉన్నారు. వీళ్ళ అభిప్రాయం ఏమిటి అంటే ప్రకటన గ్రంథం అంతా విడగొట్టారండి. మొదటి 100 సంవత్సరాల్లో ఇది అయిపోయింది, తర్వాత 101 నుంచి 200లో మళ్ళీ ఇది అయిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి అట్లా విడగొట్టారండి. వీళ్ళు ఎవరు అంటే హిస్టారిసిస్టులు అండి. సరే, వాళ్ళది ఒక ఫెయిత్. మూడోది ఏమిటి అంటే ఫ్యూచరిస్టులు అని బయలుదేరారండి. ఇది కూడా ఒక ఫెయిత్ ఉందండి ఈ బుక్ మీద. వీళ్ళ అభిప్రాయం ఏంటి అంటే ఈ బుక్ అంతా ఫ్యూచరే. రింగ్ అవుతుంది కదా మేము అన్నట్టుగానే ఇప్పుడు, ఈ బుక్ అంతా ఫ్యూచరే, మేము కాదలేండి నిజం, ఈ బుక్ అంతా ఫ్యూచరే. వాళ్ళ అభిప్రాయాల ఉద్దేశం ఏంటంటే బుక్ అంతా ఫ్యూచర్ అనడంలో యేసుక్రీస్తు వారు వచ్చే టైం ఉంటుంది కదా, దానికి ముందు కొంచెం ఉంటుంది చూసారా, ఆ కొంచెమే ఇదంతా జరుగుతుంది. ఓపెన్ నేను చెప్పే బ్రదర్ అంటే మనం అంటున్నాం కదండి 3.5 ఏళ్ళు 3.5 ఏళ్ళని. ఈ ఫ్యూచర్ ఇట్లా ఈ ఫ్యూచరిస్ట్లు అనే వాళ్ళు అంతా చెప్పేది ఏంటంటే ఈ ప్రకటన గ్రంథం ఉన్నటువంటి 22 అధ్యాయాల్లో ఉన్నటువంటి చాలా సమ్మరి అంతా ఆ 3.5 సంవత్సరాల్లోనే నెరవేరుతుందని వాళ్ళ ఒక గుంపు అండి. ఇంకా 4వది కూడా ఉందండి, ఐడియలిస్టులు. అంటే ఏది గ్రాంటెడ్గా తీసుకోరు, అలాంటి దేన్ని రిజెక్ట్ చేయరండి. ఇన్నోళ్ళ ఐడియల్ పర్సన్ అంటే నేను ఏమనుకుంటుంటానంటే ఆదర్శ ప్రాయుడ్ అనుకుంటాం అని. మనం అందులో కూడా మోసం ఉందండి, మీకు తెలియాలి. ఆదర్శ ప్రాయుడ్ అనేటువంటి ఏంటంటే దేని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేడని వాడు, నిజం తెలుసా, ఎక్కడో కోల్పోతానేమో. ఇప్పుడు నా ఫేమ్ ఒకటి కట్టుకుంటాం కదండి, అదే డ్యామేజ్ అవ్వద్దానంటే ఏంటి, దాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలంటే మనసు చంపుకుని కొన్ని చేస్తూ ఉండాలండి. ఈ ఐడియలిస్టులు కూడా ఏం చేశారు అంటే ఒకటే ఒకటి చెప్తున్నారు ప్రియమైన వాళ్ళు, ఇవన్నీ మనం లిటరల్గా తీసుకోవద్దు, మరి అట్లాంటివి రిజెక్ట్ చేయమంటారు. లేదు లేదు, మనం మొత్తం రిజెక్ట్ కూడా చేయొద్దు. మరి ఏం చేయమంటాం, ఆ బుక్ అంతా ఒకటి మాట్లాడుకుంటుంది కానీ హోల్ సమ్మరి మాత్రం మనకేం చెప్తుంది, ఏంది దేవునికి దుష్టునికి పోరాటం ఉంటుందని చెప్తుంది పుస్తకం. రెండవ విషయం చెప్తుంది చివరికి దేవుడే గెలుస్తాడని చెప్తుంది. మూడవ విషయం చెప్తుంది రేపు మనం దేవునితో ఉండబోతామని చెప్తుంది. మనం ఈ మూడింటిని స్థిరంగా ఫాలో అవుదాం. సరే బుక్ ఏమన్నా మాట్లాడుకునేవ్వండి, సమ్మరి అయితే ఇదే కదా, ఇవి ఫాలో అవుదాం. అందులో ఏమన్నా ఉండనివ్వండి, ఎన్నీ చెప్పనివ్వండి, ఆ అధ్యాయాలు ఏమన్నా వివరిస్తూ ఉండనివ్వండి. ఎందుకంటే ఒక్కొక్క వివరణ ఒక్కొక్కలా ఉంది కదా, ఈ ప్రాబ్లం అంతా మనకెందుకు. ఇది ఐడియలిస్టుల మైండ్ అండి, తెలుసా, ఈ 4 ఉన్నాయండి యథార్థంగా. మరి ఈ 4 తప్పంటారా మీరంటే, 4 నేనేం తప్పనండి, 4 కూడా కొన్ని రైట్ ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా, కొన్ని రైట్ ఉన్నాయి ఈ 4 కొన్ని రాంగ్ కూడా ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. ఇలా విడగొట్టకుండానే ఈ బుక్ను బుక్గా చదువుకుంటే మనకు అర్థమైపోతుంది ఫ్యూచర్లో. సో ఈ 4 ఉన్నాయి, రేపు మళ్ళీ దీని మీద గంట మీకు ఎలాబరేటెడ్ రేపు చెప్పగానే చాలా గొప్పది ఏదో దొరికిందని మీరేమనుకోకండి. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినా ఈ 4 ఏదో ఒకటి కలుస్తూనే ఉంటారండి. దాని ఫలితం ఏంటంటే ఇప్పుడు మనం కూర్చొని ఒకరు ఇంకొకరిని డిబేట్ చేయొద్దు. ఇప్పుడు పీటర్ ఇస్ట్ ఉన్నాడు, మొత్తం 70లోనే జరిగిపోయింది అనేది ఆయన వచ్చేసి ఇప్పుడు ఫ్యూచరిస్ట్ని కావచ్చు, ఐడియలిస్ట్ని కావచ్చు, హిస్టారిసిస్ట్ని మీరంతా తప్పు అనడానికి లేదు. ఎందుకంటే ఇందులో కొత్త హిస్టరీ ఉందండి, కొత్త ఫ్యూచర్లో జరగబోతుంది, కొన్ని లిటరల్గా రాయబడ్డా కూడా వాటిని సాదృశ్యంగా తీసుకోవాల్సిన ఎక్స్ప్లెనేషన్ కూడా ముగ్గురు కలుస్తారండి. మళ్ళీ బ్రహ్మాండంగా నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాను, ఇది ఒకటే కొంచెం కన్ఫ్యూజ్ పడలేదు. ఇందులో ఈ 4 వర్గాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ,
జస్ట్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అండి. భర్త మనకు పెద్ద పని ఉండదండి, మనం ముక్కు ముక్కుగా తీసుకొని సాగుదాం. ప్రేమైన మనం వినబోతున్నటువంటి ఈ ప్రకటన గ్రంథ ధ్యానంలో మీకు ఏం ఏం దేన్ని ఆధారం చేసుకొని చెప్పబడుతుంది అంటే, ఈ పుస్తకము సంఘానికి ఏ విధంగా చెప్పబడిందన్న పర్స్పెక్టివ్లను మనం నేర్చుకుంటామండి. మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ ప్రకటన గ్రంథ పుస్తకము సంఘానికి ఏ ఉద్దేశంతో ఇవ్వబడిందో ఆ ఉద్దేశ ప్రకారమే మనం నేర్చుకుంటాం తప్ప మనకు ఈ థియాలజీలు ఈ ఎస్కటాలజీలు ఇవేం తెలియవండి. నిజం చెప్తున్నాను మీతో, ఇవన్నీ మీకు థియరీలలో బయట వినపడుతుంటాయి. చర్చ్కి ఇచ్చారు కదా ఈ బుక్ అయితే, చర్చ్ పర్స్పెక్టివ్లోనే చూస్తాం. కాన్స్టెంట్గా రెండింటి మీద బేస్ చేసుకొని బోధింపబడుతుందండి. మొదటిది ఏంటి అనంటే, మనకు ఓర్పు కలుగుటకన్న విషయాన్ని నేర్చుకుంటాం ఈ పుస్తకం నుంచి. రెండవది జయించడం నేర్చుకుంటాం. ప్రేమైన కొద్దిసేపు అండి, ఒక 5 నిమిషాలు యేసుక్రీస్తు వారి యొక్క ఒపీనియన్ గారు చూసి క్లోజ్ చేస్తానండి ఈరోజు నా సమ్మరీని. ప్రభు ఎందుకు ఇస్తున్నాడు సంఘానికి ఈ ప్రకటన గ్రంథాన్ని? 3 కారణాలకు ఇస్తున్నాడు ప్రేమైన ప్రభు. 3 కారణాలకి రిఫరెన్స్లు ఏమి ఇవ్వనండి, ఎందుకంటే సమ్మరీ బుక్ గురించి 3 కారణాలు. మొదటి కారణం, ప్రభువు ఈ ప్రకటన గ్రంథాన్ని సంఘానికి ఇవ్వడంలో మొదటి కారణం ఏమిటి అంటే, సంఘాన్ని బలపరచడానికి ఇస్తున్నాడండి. స్ట్రాంగ్గా చేయడానికి, చర్చ్ని స్ట్రాంగ్గా చేయడానికి. ఎప్పుడు స్ట్రాంగ్గా చేయాలి చెప్పండి? మీరు ఒక వ్యక్తిని ఓదార్చుతున్నారు అనుకోండి, ఓదార్చవలసిన అవసరం ఎందుకు వస్తుంది? ఓదార్పులు ఏముందంటే కంఫర్ట్ అన్న దాంట్లో ఇంగ్లీష్లో చక్కగా చెప్ ఎఫోర్టీ ఫోర్ట్ స్ట్రెంగ్త్ ఉంటుంది అని చెప్తుంటారండి. తెలుగులో ఆ మీనింగ్ వినపడదు పెద్దగా. ఎందుకు ఒకరిని ఓదారుస్తాను చెప్పండి? ఒకరిని ఎందుకు కంఫర్ట్ చేస్తాం? హ్యాపీగా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నామని కంఫర్ట్ చేస్తాం ఎక్కడైనా మనం? చేయం, మనకు అవసరం కూడా లేదు. కంఫర్ట్తో పనే లేదండి వాడికి. ఎవరి కోసమో తెలుసా? కృంగిపోతున్నవానికి, సఫర్ అవుతున్నవానికి, పోగొట్టుకున్నవానికి మనకు అవసరం కంఫర్ట్. కమ్మింగ్ టైం అండి, రాబోతున్న కాలంలో చర్చ్ స్టేజ్ ఏమిటి అంటే, సఫరింగ్ స్టేజ్ కనుకనే సంఘాన్ని బలపరచుటకు ప్రకటన గ్రంథాన్ని పంపిస్తున్నాడు ప్రభు. చర్చ్ని స్ట్రాంగ్ చేయడానికండి, స్ట్రాంగ్గా. ఎందుకంటే అండి, శ్రమ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండదండి. ప్లీజ్ ఇది ఒక్క మాట మీరు డైజెస్ట్ చేసుకోవాలి. సంఘం ఎదుర్కొనేటువంటి శ్రమ మనం కోరుకున్నట్టుగా ఉండదండి. లేదా నన్ను కుడి చెంప మిన్నె కొట్టు, నన్ను వీపు మిన్నె కొద్దు, నాకు 2 రోజులు భోజనం పెట్టకుండా మనం కోరుకున్నట్టే ఉండదండి. సఫరింగ్ కోడి కొట్టడానికి మీ దగ్గరకు వచ్చాడండి. మనం అనేటట్టుగా కొడతాడా, వాడికి నచ్చినట్టు కొడతాడు చెప్పండి? ఎట్లా కొడతాడు చెప్పండి? వాడు కొట్టాలని డిసైడ్ అయ్యినప్పుడు నాకు వెనక అస్సలు దెబ్బలు తగలవు, వీపు మీద ఎంత కొట్టుకుంటా కొట్టుకుంటే ఒప్పుకుంటాడా? మందుకు తిప్పి కడుపులో గుద్దుతాడు అంతే, వాడికి నచ్చినట్టుగా కొడతాడు తప్ప. ఎందుకు ఈ మాట అంటున్నాను? చర్చ్కి శ్రమ వస్తుంది అని అంటే ఆ శ్రమ లోకం నుంచి కదా ప్రియమైన వాళ్ళారా. లోకం కోరుకున్నట్టుగా మనల్ని శ్రమ పెడితే తప్ప మనం కోరుకున్నట్టుగా ఏం శ్రమ పెట్టదండి. అప్పుడు ఎదుర్కోవడానికి మనకి ఏం కావాలంటే, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉంటేనే ఎదుర్కోగలవండి, అంతే ఇంకో దారి లేదు. చర్చ్ని స్ట్రాంగ్ చేయడానికి బుక్ ఇచ్చాడండి. 2వ రీజన్ ఏమిటి అంటే, చర్చ్ని ప్యూర్గా అంటే పరిశుద్ధమైనదిగా పవిత్రమైనదిగా చేయడానికి పుస్తకాన్ని ఇస్తున్నాడు. 2వ కారణం ఏంటంటే, చర్చ్ని ప్యూర్ స్టేజ్లో పెట్టాలి. ఎందుకంటే ఈ వాక్యం అండి, నేను మీకు ఎలా వినపడుతుందో నాకు తెలియదు, ఒకసారి చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయం. దేవుడు మీ హృదయం తెలియాలి దీని వెనుక ఉన్న అర్థం విషయంలో. మత్తయి సువార్త 11వ అధ్యాయం, ప్రభువే మాట్లాడుతున్నారు, వేరెవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు. ఏమో మేబీ నా ఎక్స్ప్లెనేషన్తో మీరు చాలామంది ఏకీభవించకపోవచ్చు ఈరోజు, బట్ నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను అందులో ఆ అర్థమే ఉన్నదని. 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం, ప్రభు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. యోహాన్ చెరపట్టబడ్డాడని శిష్యు ఆ సందర్భం రాస్తున్న దగ్గర వచ్చి అడిగారు. అప్పుడు రిప్లై పంపిస్తున్నాడండి, మీరు వెళ్ళి చెప్పండి, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, ఇదంతా మీరు యోహాను చెప్పండి, యోహాను చెప్పండి అన్న తర్వాత వెంటనే చూడండి 6వ వాక్యం నుంచి, మరియు నా విషయమే అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గుర్చి జనసమూహములతో ఇలాగూ చెప్పసాగాను, మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడా వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న మనుషులు రాజగృహంలోనే ఉందరు కదా, మరి మీరు ఏమి చూడ వెళ్తిరని తన గురించి విట్నెస్ ఇచ్చుకుంటూ అలాగే చెప్పుకుంటూ వచ్చి పదకొండు చూడండి, అప్పుడు ఏమంటున్నాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిసం ఇచ్చే యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా
పట్టబడుచున్నది. వెంటనే అన్నమాట బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. ఏమైనా పడుతుంది, నాకైతే ఇందులో కంప్లీట్లీ నెగిటివ్ రింగ్ అయిన పడుతుంది తప్ప ఇందులో పాజిటివ్ మీనింగ్ లేదండి. చర్చ్లో ఎంతమంది వచ్చేసేవో తెలుసా అండి, యథార్థంగా చెప్పండి ప్రియమైన వాళ్ళ, మనం ఉండడానికి అర్హులమేనా? నేను మనం బాప్తీసం తీసుకున్నప్పుడు ముచ్చట గురించి మాట్లాడుతున్నాను. రైట్ నౌ మనం చేస్తున్నాను, నిన్న మన లైఫ్ ఏంటి, నిన్న ఎవరు లేనప్పుడు మన బిహేవియర్ ఏంటి, మన ఫోన్తో మనం ఎలా ఉన్నాం, మన ఫ్యామిలీతో మనం ఎలా ఉన్నాం, మన మాటల్లో ఎలా ఉన్నాం, మన బలహీనంతో మనం ఎలా ఉన్నాం, నిజంగా డబ్బు పట్ల మనం ఎలా ఉన్నాం, స్త్రీ పట్ల మనం ఎలా ఉన్నాం, ఓ ఇవన్నీ గుర్తు చేసుకుంటానండి, మేనేజ్ చేస్తున్నామండి. ఒక్క పదం ఉంది నా దగ్గర, మనం మంచి అంటే బీబీఏ ఎంబీఏ అన్నీ చేసేసాం మనం, మేనేజ్మెంట్ కోర్సు వచ్చేసిందండి మనకి. చాలామంది బలాత్కారులు పరలోక రాజ్యము ఆక్రమించుకోవడానికి సిద్ధపడిపోయారు. బాప్తీసం తీసుకుంటూ వస్తున్నాం, బాప్తీసం తీసుకుంటూ వస్తున్నాం, బాప్తీసం తీసుకుంటూ వస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఒక రోజు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళరా, వీరందరూ వారు నిలిచే చోటు ఇది కాదు. చర్చ్ ఆయనకు ప్యూర్గా కావాలండి. ఈరోజు ఇంత గట్టిగా నేను మాట్లాడవచ్చు ప్రియమైన వాళ్ళరా, గుర్తు తెచ్చుకొని రేపు ప్రభు వచ్చి ఆయన ముందు నేను నిలబడేంత వరకు ప్రభువు నా ఎందుకు కోరుకున్న పరిశుద్ధత ఏంటో నాకు తెలియదు. మీరు కూడా మోసపోని అవసరం లేదు, నేను మిమ్మల్ని బట్టి కూడా మోసపోని అవసరం లేదు. ఆయనకు సంఘం ఎలా కావాలంటే పవిత్రమైందిగా కావాలి ప్రియమైన వాళ్ళరా. ఆ పవిత్రత రావడానికి ఇవ్వబడిన పుస్తకం అండి ప్రకటన గ్రంథం. అందుకోసం ఆ బుక్లో చాలా స్ట్రాంగ్గా ఉన్న వర్డే జయించుట. ఎవడు పవిత్రుడుగా నిలబడతాడో తెలుసా, తెల్లని వస్త్రములు ధరించుకొని ఆయనతో కూడా ఎవడు సంచరిస్తాడట అంటే, ఎవడు ప్యూర్గా ఉంటాడట అంటే, ఇట్లనే చెప్పాడు జయించి వారందరూ నా వల్ల తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించేదరు. మొదటి చాలా బలవంతులుగా తీర్చిదిద్దుట ఒక సంఘాన్ని ప్రభు ప్రకటన గ్రంథాన్ని పంపించాడు చర్చ్కి. రెండవ కారణం ఏమిటి అనంటే, ఖచ్చితంగా ప్రభు చెప్తున్నాడు ప్రియమైన సంఘము పవిత్రంగా ప్రభు కావడానికి ఆ పుస్తకం చాలా విషయాలు నేర్పించబోతుందండి మనకి. మూడవ కారణం ఏమిటి అంటే ప్రియమైన వాళ్ళ, ప్రిపేర్ అవ్వడానికి పంపించాడండి ఆ బుక్ని. ప్రిపేర్ నిజం చెప్పాలంటే నిజం అండి, రక్షణ గ్రంథం చర్చ్లోనికి ప్రస్తావన తీసుకురానంతవరకు ఈ చర్చ్లో ఈ పుల్పిట్ మీద మాట్లాడిన పదం ఏంటో తెలుసా అండి, సిద్ధపడి ఉండ. ఎందుకు మాట్లాడలేదో తెలుసా, అప్పుడు ప్రకటన గ్రంథం వెలుగు లేదండి అసలు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, బుక్ నేర్పిస్తున్న విషయంలో సిద్ధపడేటప్పుడు ఉంది ప్రియమైన వాళ్ళరా. ప్రభువు సంఘానికి ప్రకటన గ్రంథం పంపించడంలో ఒక బలమైన ఉద్దేశంలో మూడు కారణాలు ఉన్నాయి. సంఘాన్ని శ్రమకు సిద్ధం చేసి స్ట్రాంగ్గా ఉంటున్నాడు. అందుకోసం ఒక సంఘంతో చెప్తాడు ప్రియమైన వాళ్ళ, స్మరణ అన్న సంఘంతో, నీకు ప్రాణాపాయం వచ్చినను నమ్మకముగా ఉండుము అంటాడండి. అవడ ఎలా ఉంది చెప్పండి, నీకు ప్రాణాపాయము కలిగినను నువ్వు నమ్మకముగా ఉండవు. ముందే ప్రిపేర్ చేసి పెట్టాడు ప్రియమైన వాళ్ళ, నీకు 10 దినములు శ్రమ కలుగుతుంది, నేను ఒక మాట చెప్పుచున్నాను, అంతవరకు నీకు ప్రాణాపాయము కలిగినను నమ్మకముగా ఉండవు. ఆ మాట లేకపోతే మనలో బలం ఉండదండి. నా ప్రభు నాతో చెప్పాడు నేను బలంగా ఉంటాను. రెండవది ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా, జయించిన వాడే నా వాళ్ళ తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించడానికి అవకాశం ఇస్తాను. జయించలేదా, మనం ప్యూర్గా ఉండలేమండి. ఈరోజు శరీరాశలు ఉన్నాయండి, లోకం ఉందండి, ధనం ఉంది, స్త్రీ మోహం ఉన్నది, గర్వం ఉంది, అహం ఉంది, గుర్తింపు ఉంది, కనపరుచుకునుట ఉంది, అతిశయం ఉంది, ఎన్నున్నాయి అని అంటే మెజర్ చేయలేము ప్రియమైన వాళ్ళ. మనం జయించవలసినవి ఇవన్నీ జయించకుండా సంఘము పవిత్రంగా ప్రభు ముందు నిలబడలేదు, అది నేర్పబోతుంది ఆ పుస్తకం. మూడోది ఏంటి అంటే సిద్ధపడమని చెప్తుందండి, సిద్ధపడమని చెప్తుంది. లేదు వెరీ సింపుల్గా మీకు మీ ముందుకు తీసుకొచ్చింది ప్రియమైన వాళ్ళు, కనపడుతున్న దాంట్లో ఏం కనపడుతుందంటే డిఫరెంట్గా రాయబడింది. ఐ డూ అగ్రీ అండి. ఎందుకు రాయబడింది అంటే చాలా పరిస్థితులు ఉన్నాయి యోహాను గారి చుట్టూ ఆ టైంలో, చూస్తున్నాడు, వింటున్నాడు, గబగబ రాస్తున్నాడు, ఆ ఫ్లో చెప్పుకుంటే దూత వెళ్ళిపోతుంది, ఆయన రాయగలిగిననే రాశాడు. మరి తర్వాత ఆల్టర్నేట్ చేయొచ్చు కదా అంటే గుర్తు చేసుకున్నాం, కలపొద్దు తీయొద్దు అన్నాడు, ఎలా ఇచ్చింది అలా ఇచ్చే, మరి అర్థం కాదు కదా బ్రదర్ అని మనకు క్వశ్చన్ వస్తుంది కదండి. ప్రభు అన్నాడు అందుకని, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించటకు నా పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను. ఈ బుక్ కండి యేసుక్రీస్తు వారి నుంచి యోహానుకైనా, మరి యోహాన్ నుంచి మళ్ళీ సంఘానికైనా మీడియేటర్ ఎవరో తెలుసు అండి, అంటే తీసుకెళ్ళిన దూతల గురించి నేను మాట్లాడటం లేదు.
యేసుక్రీస్తు వారి నుంచి యోహాను గారికి రావడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడే కారకుడండి. మళ్ళీ యోహాను గారి దగ్గరికి పంపబడిన ప్రకటన మళ్ళీ 7 సంఘాలకు చేరడానికి ఈ రోజు మన దాకా రావడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడే కారకుడు. ఎంతో మంది సేవకులు తీసేద్దాం అనుకున్నారటండి ఈ బుక్ను కూర్చొని. మొదటి 500 సంవత్సరాలు క్రైస్తవులు సాగిన గొడవల్లో ఒక ప్రథమమైన గొడవ ఉండేనంటే తెలుసా, ఈ బుక్ను చాలా తీశారు, ఉంచాలా తీశారు. 5th century తర్వాత అండి ఇక ఎవ్వరూ డేర్ చేయలేదట ఈ బుక్ బైబుల్లో ఉండాల్సిందే. అన్నమాట అబద్ధం కాదు, మీరు ఆ బుక్ గురించి మీరు గూగుల్ చేస్తే చాలా విషయాలు వస్తాయి. సరే, డిఫరెంట్గా రాయబడింది, రాయబడిందని ప్రభు అర్థం చేయిస్తాడు. కానీ మరి ఈ పుస్తకాన్ని ఎందుకు ఇచ్చాడు అని అంటే రెండు కారణాలు ఉన్నాయి. మనకు ఓర్పు వచ్చుటకు, రెండోది మనం జయించుటకని చెప్పి ఉన్నాం. దేవుడు ఖచ్చితంగా జయించి మనకి రివార్డ్స్ ఇస్తానన్నాడు, జయించిన వాడిని నిత్యశిక్షలోకి తీసుకెళ్తానన్నాడు. ఇంకొక విషయం మనం ఏం నేర్చుకున్నామంటే ఎవరికి ఇవ్వబడింది అన్న దాంట్లో స్థిరమైన పాయింట్ ఇక్కడ ఒకటి నేర్చుకున్నాం. సఫరింగ్ క్రిస్టియన్స్కి ఇవ్వబడిందండి, ఆర్డినరీ బిలీవర్స్కి ఇవ్వబడింది అంటాడు సేవకు. చక్కగా చాలా ఆర్డినరీ అనుకునే వాడికి ఇవ్వబడింది. ఎక్స్ట్రాడినరీగా ఉన్న ఎవరికి అర్థం కావట్లేదండి బుక్, అదే మిస్టరీ ఈరోజు. కమ్మి వీక్ నుంచి సావధం ప్రియమైన వాళ్ళు, ఇంకా ఇంకొంత మరింత వెళ్ళిలో ఒక చూపుతేనే డైరెక్ట్గా స్టార్ట్ చేస్తాను, లేకపోతే 22 అధ్యాయాలు ఒక డివిజన్ నేర్చుకుందామండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ విధంగా తీసుకోవాలనేది కూడా పాసిబిలిటీ ఉంటే వచ్చే వారం దాన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళు. లేకపోతే ఫస్ట్ వర్స్ నుంచి స్టార్ట్ చేసి ముందుకు తీసుకొని వెళ్తాను. దయచేసి మళ్ళీ అగైన్ ఐ మాస్కింగ్ వన్ రిక్వెస్ట్, ప్లీజ్ ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేయమంటున్నారు కదా, ఇంట్లో ప్రార్థన చేసి ఇంటికాని ఉండకండి, చర్చ్కి ఏం లేదు రండి ప్రియమైన వాళ్ళ. దయచేసి మీరు అందరూ జాగ్రత్తగా వచ్చి ఈ వాక్యాలు మనం స్థిరపడాలి. ఇది మన కోసమే, మనం బలపడుటకు, మనం పవిత్రులవుటకు, మనం సిద్ధపడుటకు దేవుడు ఈ పుస్తకాన్ని ఇచ్చాడని వెలుగుతో సాగుదామండి. దేవుడు ఆత్మ మనల్ని బలపరిచి నడిపించాలని కోరుతూ మీ అందరికీ వందనము చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను తలలో వచ్చింది. పరిశుద్ధ తండ్రి, నీకు వందనములు. ఇది నువ్వు మన అంతరంగంతో మాట్లాడవలసిన కాలం ప్రభువా. వ్యక్తిని బట్టి, వ్యక్తి ఆలోచనను బట్టి, వ్యక్తి ఉద్దేశాన్ని బట్టి, వ్యక్తి యొక్క మాటల చాతుర్యాన్ని బట్టి ఇవేవి నిలువ ప్రభువా. నీవు మా హృదయాలను తెలిస్తేనే, నీ ప్రత్యక్షతను నేరుగా మాకు ఇస్తేనే, నీ వాక్యం మీద మాకు వెలుగునిస్తేనే, నీ ఆత్మ చేత మా హృదయాన్ని గద్దిస్తేనే మేము నిలవగలిగే కాలానికి మేము వచ్చినాం ప్రభువా. లోకం మమ్మలను బహుగా ఆకర్షిస్తుంది, మేము కూడా మనుషులను మాయం చేత మోసం చేస్తాం, లోకాన్ని మిమ్మలను సమపాలలో బ్రతుకుతున్న కాలానికి వచ్చాం ప్రభువా. నీ భయాన్ని విడిచాము, నీ పవిత్రత మీద ప్రేమను విడిచిపెట్టేశాం. అన్నింటికంటే ఎక్కువగా నిన్నే ప్రేమించవలసిన గుణాన్ని కూడా మేము మర్చిపోయాం ప్రభువా. ఈరోజు ఎన్నో విషయాలు గుర్తు చేసి ఉన్నారు, నన్ను గతించి ఉన్నారు, నా ద్వారా మీ పిల్లలను కూడా మీరు ఆలోచనలో పెట్టి ఉన్నారు. చేసి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నటప్పు మనం ప్రేరేపించండి దేవా. ఇకనైనా ఇది మొదలుకొని నీ కొరకు బ్రతికి స్థిరమైన నిర్ణయానికి మమ్మల్ని ప్రేరేపించండి ప్రభువా. ఈ దినంలో అంతా ఉంది, ఈ ఒక్క పుస్తకం తర్వాత నువ్వు స్థిరంగా చెప్పిన మాట ఏమైంది ప్రభువా. ఇక అన్యాయస్తున్నాగానే ఉండనేమో, అపవిత్రులను అపవిత్రులుగానే ఉండనేమన్నా దేవా. మేము ఈ పుస్తకం అంతా ఊహించుకున్న తర్వాత కూడా మరలా మేము అపవిత్రులుగానే అన్యాయస్తులుగానే మిగిలిపోతే ఇక మాకు మరలా నిరీక్షణ లేదు ప్రభువా. బహు జాగ్రత్తతో భయంతో బోధించే నాకు బుద్ధి ఇవ్వండి. వింటున్న సంఘమైన మేమందరం ఈ మాటలు మమ్మల్ని పట్టుకున్నట్టు సహాయించేవి. మీ ఆత్మను మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించమని కోరుతూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటారు. క్రీస్తు యేసు వారి నామమున ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.